మనందరికీ తెలుసు, సోషల్ మీడియాలో గత 3-4 సంవత్సరాలుగా స్వతంత్ర జర్నలిస్ట్ యూట్యూబర్ అయినటువంటి మన తులసి చంద్ మేడం మీద దాదాపు ఒక 5-6 నెలలుగా సోషల్ మీడియా కేంద్రంగా విపరీతమైనటువంటి బూతులతో అవమానకరంగా కించపరుస్తూ ట్రోలింగ్ చేస్తూ ఆమె మహిళని చూడకుండా మహిళను విపరీతమైనటువంటి అవమానాలకు గురిచేస్తూ మొత్తం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఫోన్లతో బెదిరింపులకు పాల్పడుతూ నిన్ను చంపివేస్తామని గత కొంత కాలంగా బెదిరిస్తా ఉన్నారు. ఈ బెదిరింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిలబడి సమాజం కోసం సత్యాన్ని సత్యంగా నిలపడానికి న్యాయాన్ని అందరికీ సమానంగా పంచడానికి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా అందరికీ పంచడానికి దోపిడికి వ్యతిరేకంగా అక్రకుల తత్వానికి వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దాడులకు వ్యతిరేకంగా ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలనుకున్నప్పుడు ఒక 10 సంవత్సరాలుగా బీజేపీ హిందూ మతోన్మాదులు
దేశవ్యాప్తంగా ముస్లింలపై క్రిస్టియన్లపై ఆదివాసిలపై దళితులపై ప్రధానంగా మహిళలపై చేస్తున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా బాధితులకు సంఘీభావంగా న్యాయ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి యువ స్వతంత్ర జర్నలిస్ట్ అయినటువంటి మన తులసిచంద్ మేడం ఒక గొంతును వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఆమె మీద ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పక్కకు పెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం బీజేపీ రాజకీయ నాయకులు అనుబంధ సంఘాలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున దాడులకు సోషల్ మీడియా కేంద్రంగా పాల్పడుతున్నారు అట్లా పాల్పడే క్రమంలో మన తెలుసి చందు మేడం మీద కూడా ఆ విధమైనటువంటి దాడి జరిగింది దానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణలో మనము దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేధావులు బుద్ధిజీవులు స్వతంత్ర జర్నలిస్టులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో బహిరంగమైనటువంటి ప్రజా సంఘీభావాన్ని మనం తెలియజేయడానికి ఈ ఒక ప్రొటెస్టును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ దగ్గర నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా మనమంతా కూడా మనం ఈ సమాజంలో ఏ విలువల కోసమైతే స్వతంత్ర జర్నలిస్ట్ అయినటువంటి మన తులసి చంద్ గారు పాటుపడతా ఉన్నారో ఆమె ఏక గొంతుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు వందల గొంతులుగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది వేల గొంతులుగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు ఈరోజు ప్రభుత్వానికి రాకముందే దవోల్కర్ను చంపారు 2013లో తర్వాత 2014లో పన్సారిని చంపారు తర్వాత కల్బుర్గిని చంపారు తర్వాత గౌరీ లంకేష్ని చంపారు ఇక్కడ 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనకు సంవత్సర కాలంగా వేధింపులకు గురి చేసి దళిత రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి రోహిత్ వేమ్లను కూడా అన్యాయంగా పొట్టున పెట్టుకున్నారు ఈ విధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఆ రోహిత్ వేమ్ల సందర్భంలో ఇక్కడ దేశవ్యాప్తంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు మేధావులు ప్రొఫెసర్లు ప్రపంచవ్యాప్తంగా 150 మంది ప్రొఫెసర్లు రోహిత్ వేమ్ల మర్డర్కు వ్యతిరేకంగా అక్కడ ఊనాలో జరిగినటువంటి దాడి విషయంలో కానీ తమిళనాడులో కానీ పార్లమెంట్లో కానీ మొత్తం అందరూ కూడా రోహిత్ వేమ్లకు వ్యతిరేకంగా రోహిత్ వేమ్ల మర్డర్కు వ్యతిరేకంగా బీజేపీ హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ప్రశ్నిస్తే ఆ సంవత్సర కాలం ఆగిన తర్వాత మళ్ళీ 2017లో గౌరీ లంకేష్ను మనం కర్ణాటకలో మనం హత్య చేసినటువంటి సందర్భాన్ని మనం చూశాము వాళ్ళు హత్యా రాజకీయాలతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి ఈ దేశంలో క్రీస్తు శకము 2వ శతాబ్దంలో లేదా మధ్యయుగాల్లో లేదా పూర్వయుగంలో ఉన్నటువంటి మనుస్మృతిని మను రాజ్యాంగాన్ని అమలు చేయడానికి స్వతంత్ర స్వేచ్ఛ స్వతంత్రత సమానత్వము అనేవి ఈ ప్రజాస్వామిక విలువలు లేకుండా సమాజంలో ఆధిపత్య సమాజాన్ని నిర్మించడానికి దోపిడీ సమాజాన్ని నిర్మించడానికి వాళ్ళు అధికారంలోకి వచ్చారు 1925లో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ అనేది స్పష్టంగా ప్రకటించుకున్నది ఈ దేశంలో ఉంటే హిందువులు మాత్రమే ఉండాలి ఈ దేశంలో హిందువులు కాకుండా వేరే వాళ్ళు ఉండడానికి మీరు హిందువులని చెప్పితేనే బతకండి హిందువులు కాకుండా ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ బౌద్ధులు కానీ సిక్కులు కానీ ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్పి వాళ్ళంతా కూడా 2వ తరగతి పౌరులుగా చూస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్న 1984లో వాళ్ళు 2 MP సీట్లతో ఉన్నటువంటి ప్రభుత్వం 99లో 96 MP సీట్లతో వచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2002లో గుజరాత్ మరణకాండ ద్వారా దేశవ్యాప్తంగా ముస్లింలను క్రిస్టియన్లను గ్రహం సెయింట్స్ హత్య కానీ పిల్లలు కానీ విపరీతంగా మొన్నటికి మొన్న మహారాష్ట్రలో ఒక బౌద్ధ యువకుణ్ణి కేవలం అంబేద్కర్ జయంతి చేసినందుకే 2017లో అంబేద్కర్ జయంతి చేయడానికి ప్రయత్నం చేశారు మళ్ళీ మొన్న అంబేద్కర్ జయంతి చేయాలని ప్రయత్నం చేస్తే ఆ యువకుణ్ణి వాళ్ళు మరాఠాలంతా కలిసి ప్రొసెషన్ తీస్తూ ఆయన నరికి చంపినటువంటి సందర్భం ఉన్నది అంబేద్కర్ రింగ్ టోన్ పెట్టుకున్నందుకు జేబీమ్ అన్నందుకు ఈరోజు మొత్తంగా దేశవ్యాప్తంగా పూలేను కానీ అంబేద్కర్ని కానీ బుద్ధుని కానీ ఈరోజు తీసుకుని ఆ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామిక విలువల కోసం పనిచేస్తున్నటువంటి సందర్భంలో న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో దాడులు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో జర్నలిస్టుల మీద చాలా విపరీతమైనటువంటి దాడులు చేస్తూ ఊపా కేసులు పెడతా ఉన్నారు అక్కడ మనకు మనిషను అత్యాచారం చేసినప్పుడు కేరళకు సంబంధించిన జర్నలిస్ట్ పోతే ఈ విధంగా కవరేజ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే పట్టుకొని వెళ్ళి దాదాపు 2 సంవత్సరాలు జైల్లో పెట్టి మరి ఊపా కేసు పెట్టి ఇప్పటికి కూడా బెయిల్ రాకుండా చేస్తూ ఉన్నారు జేఎన్యూ స్టూడెంట్స్ని అట్లా చేస్తూ ఉన్నారు సిఏఏ ఎన్ఆర్సీ పేరుతోన ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు పౌరసత్వం లేదని ఈ దేశంలో పుట్టామని చెప్పుకోవడానికి మనం ఒక కాగితాలు తీసుకురావాలనేటటువంటి ఒక పరిస్థితిని ఈ దేశంలో కలుగజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మొత్తం
విపరీతమైనటువంటి ఒక అసహనంతో దాడులు కొనసాగుతున్నటువంటి సందర్భం ఉన్నది. ఇటువంటి సందర్భంలో మనం తెలంగాణలో ఈ రోజు యూట్యూబ్ లో కేవలం మన తులసి చంద్ మేడం కంటే ముందు సంధ్య మీద పీఓడబ్ల్యూ సంధ్య మీద కూడా అదే విధంగా ట్రోలింగ్ పారబడ్డ సజయ మీద అదే విధంగా దేవి మీద ఇంకా చాలా మంది మహిళల మీద ఈ రోజు మహిళలు అనేది ఇంటికి మాత్రమే పరిమితం కావాలి అంటే సూత్రులకు విద్య నిషేధం మహిళలకు విద్య నిషేధం అని చెప్పి మహిళలు చదువుకోరాదు మహిళలు న్యాయం బయటికి రారాదు ఇంట్లో వంట చేసి పెట్టి ఇంట్లోనే ఉండాలనేటటువంటి ఒక అగ్రకుల బ్రాహ్మణీయ మనువాద భావజాలాన్ని కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు అంతేకాదు మహిళలు లేకుండా ఈరోజు వాళ్ళు విదేశస్తులు విదేశీ ఆర్యులు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసుల మీద ఆదివాసుల మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద బ్రాహ్మణులైనా సరే బ్రాహ్మణ మహిళ అయినా సరే వాళ్ళు దాడులు చేస్తారు. ఎందుకంటే ఈ దేశంలోకి ఆర్యులు వచ్చేటప్పుడు కేవలం పురుషులు మాత్రమే వచ్చారు కాబట్టి మహిళలంటే అసలు గౌరవం లేదు మహిళలంటే ఆటబొమ్మ వస్తువులాగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు మహిళల మీద విపరీతమైన ఈరోజు పురుషులు మాట్లాడితే కొంతమేరకు దాన్ని రక్షించుకునేటటువంటి ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి లేదా నిలబడేటటువంటి అవకాశం ఉన్నది కానీ మహిళలు బయటకు వచ్చి ఈరోజు సత్యాన్ని సత్యంగా న్యాయాన్ని న్యాయంగా పోరాడము మాట్లాడము గొంతెత్తడము అనేది జరగడం లేదు. అట్లా జరిగితే వాళ్ళను విపరీతంగా ఈరోజు కేంద్ర మంత్రులు మొత్తంగా కూడా మధ్యయుగాల్లోకి పూర్వయుగాల్లోకి తీసుకొని అంధయుగాన్ని పరిపాలన చేయాలని అనుకుంటున్నారు. ఈ సందర్భంలో మనమంతా కూడా ఈరోజు హిందువులని చెప్తా ఉన్నారు. హిందువులు మరి ఒకవైపేమో స్త్రీని తల్లిగా చెల్లిగా దేవతగా పూజిస్తామని చెప్పి 33 కోట్ల దేవతలని చెప్పి మరొక వైపు విపరీతమైనటువంటి అవమానాలకు ట్రోలింగ్లకు పాల్పడడం అనేది ఏ సంస్కృతి వాళ్ళు చెప్పేది ఒకటి. ఈరోజు మనందరినీ కూడా దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు. వాళ్ళే దేశద్రోహులు. మనంతా కూడా మనమంతా దేశభక్తులం. ఈ దేశ సంపదను కాపాడాలనుకుంటున్నాం. ఈ దేశంలో న్యాయాన్ని నిలబెట్టాలనుకుంటున్నాం. ఈ దేశంలో ప్రజలంతా సమానంగా బతకాలని మనం అనుకుంటా ఉన్నాము. ప్రజలందరికీ కూడా ప్రజాస్వామిక విలువలు స్వేచ్ఛ సమానత్వం సోదర సోదరీ భావం అందరికీ ఉండాలని మనం కలలు అంటూ దానికోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో మన మీద దేశద్రోహం ముద్ద వేసి విద్వేష రాజకీయాలకు ఈరోజు దేశద్రోహ రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్లను ఖచ్చితంగా ఈ దేశం నుంచి మనం ఆ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం ప్రజాస్వామిక రాజకీయాలు సామాజిక బహుజన రాజకీయాలను ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడానికి మనమంతా కూడా గొంతెత్తాలి. సమాజంలోకి వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు బహిరంగంగా ప్రజా సంఘీభావం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. జర్నలిస్టులకు కానీ సంఘాల నాయకులకు కానీ ప్రధానంగా మహిళా నాయకులకు మహిళా జర్నలిస్టులకు మహిళా ఉద్యమకారులకు మహిళలందరికీ కూడా మనమంతా కూడా సంఘీభావం తెలియజేసి వాళ్ళను నిలబెట్టి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి మహిళలంతా మాట్లాడినప్పుడే ఈరోజు దళితుల కంటే కింద ఉన్నటువంటి వర్గంగా ఈరోజు మహిళలు ఉన్నారు కాబట్టి 50% ఉన్నటువంటి మహిళలు ముందుకు రాకుండా మహిళలంతా పోరాడకుండా న్యాయం కోసం ముందుకు రాకుండా ఈ సమాజం బాగుపడదు సమానత్వం సాధించబడదని చెప్పి మహిళలను ముందుకొచ్చేటటువంటి స్థితి లేకుండా వాళ్ళు కలగజేస్తున్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. బహిరంగంగా నిరసనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక్క డిమాండ్ను ఈ సందర్భంగా బహిరంగంగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పి గల్లీలో ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతానని మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఎక్కడ పోయింది? మరి మీ మీద చిన్న చీమ చిట్టుకమన్నా ఈరోజు తీసుకుపోయి ఊపాలు పెట్టి దేశద్రోహ కేసులు పెట్టి మొత్తం లోపడేస్తున్నారు కదా. మరి తులసి చంద్ గారి మీద ఒక 6 నెలలుగా వస్తున్నటువంటి ఈ బెదిరింపులు కానీ ఈ ట్రోలింగ్ కానీ ఈ మార్ఫింగ్ కానీ ఇవన్నీ ఈరోజు సైబర్ మీడియా అని చెప్పి మొత్తం మీరు సైబర్ క్రైమ్ నేరానికి సంబంధించిన ప్రత్యేక డిఐజీని పెట్టి మీరు నేర పరిశోధన చేస్తూ ఉన్నారు నేర విచారణ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఎక్కడ పోయింది ఈరోజు కేసులు ఎందుకు ఫైల్ చేయలేదు? వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? అంటే మీరు కూడా ఈ రాష్ట్రంలో హిందూ మతోన్మాదానికి మద్దతుగా అగ్రకుల మనువాద బ్రాహ్మణీయ భావజాలాన్ని పెంచి పోషించడానికే ఈరోజు యాదాద్రి కానీ రకరకాల పేరుతో చేస్తూ ఉన్నారు. బీజేపీకి బీఆర్ఎస్కు తేడా లేదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ తేడా ఉన్నట్లయితే మీరు బీజేపీకి స్వచ్ఛంగా నిజాయితీగా వ్యతిరేకంగా పోరాడితే ఈరోజు స్వతంత్ర జర్నలిస్ట్ తులసి చంద్ మీద హిందూ మతోన్మాద శక్తులు చేసినటువంటి ట్రోలింగ్ను కానీ దాడులు కానీ బెదిరింపులను కానీ వెంటనే
కేస్ ఫైల్ చేసి నేర విచారణ చేసి శిక్షించాలని చెప్పి ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి అట్లా కాపాడకపోతే ప్రజలు లేదా మొత్తం మేధావులు లేదా బుద్ధిజీవులు ప్రజాస్వామికవాదులు ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వ్యక్తులంతా బయటికి వచ్చి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పౌర సమాజం మేల్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఏం చేసినా చేస్తూ చూస్తూ ఊరుకునమనేటటువంటి ఒక సందేశాన్ని పంపడానికే ఈ రోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక ప్రజా బైరంగమైనటువంటి సంఘీభావాన్ని నిరసనను తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ అందరూ కూడా మనం ప్రొటెస్ట్లో భాగంగా మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటగా ప్రజాస్వామిక విలువలను కాపాడుకుందాం స్వేచ్ఛ సమానత్వం సోదర భావాన్ని మిత్రులారా మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో గత 3-4 సంవత్సరాలుగా స్వతంత్ర జర్నలిస్ట్ యూట్యూబర్ అయినటువంటి మన తులసి చంద్ మేడం మీద దాదాపు ఒక 5-6 నెలలుగా సోషల్ మీడియా కేంద్రంగా విపరీతమైనటువంటి బూతులతో అవమానకరంగా కించపరుస్తూ ట్రోలింగ్ చేస్తూ ఆమె మహిళని చూడకుండా మహిళను విపరీతమైనటువంటి అవమానాలకు గురి చేస్తూ మొత్తం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఫోన్లతో బెదిరింపులకు పాల్పడుతూ నిన్ను చంపివేస్తామని గత కొంతకాలంగా బెదిరిస్తూ ఉన్నారు ఈ బెదిరింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిలబడి సమాజం కోసం సత్యాన్ని సత్యంగా నిలపడానికి న్యాయాన్ని అందరికీ సమానంగా పంచడానికి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా అందరికీ పంచడానికి దోపిడికి వ్యతిరేకంగా అక్రకుల తత్వానికి వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దాడులకు వ్యతిరేకంగా ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలనుకున్నప్పుడు ఒక 10 సంవత్సరాలుగా బీజేపీ హిందూ మతోన్మాదులు దేశవ్యాప్తంగా ముస్లింలపై క్రిస్టియన్లపై ఆదివాసిలపై దళితులపై ప్రధానంగా మహిళలపై చేస్తున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా బాధితులకు సంఘీభావంగా న్యాయ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి యువ స్వతంత్ర జర్నలిస్ట్ అయినటువంటి మన తులసి చంద్ మేడం ఒక గొంతును వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఆమె మీద ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ప్రధానమంత్రి అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం బీజేపీ రాజకీయ నాయకులు అనుబంధ సంఘాలంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున దాడులకు సోషల్ మీడియా కేంద్రంగా పాల్పడుతున్నారు అట్లా పాల్పడే క్రమంలో మన తెలుసి చంద్ మేడం మీద కూడా ఆ విధమైనటువంటి దాడి జరిగింది దానికి వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణలో మనము దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేధావులు బుద్ధిజీవులు స్వతంత్ర జర్నలిస్టులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో బహిరంగమైనటువంటి ప్రజా సంఘీభావాన్ని మనం తెలియజేయడానికి ఈ యొక్క ప్రొటెస్టును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర లోయర్ ట్యాంక్ బండ్ హైదరాబాద్ దగ్గర నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా మనమంతా కూడా మనం ఈ సమాజంలో ఏ విలువల కోసమైతే స్వతంత్ర జర్నలిస్ట్ అయినటువంటి మన తులసి చంద్ గారు పాటుపడతా ఉన్నారో ఆమె ఏక గొంతుగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఈరోజు వందల గొంతులుగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది వేల గొంతులుగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు ఈరోజు ప్రభుత్వానికి రాకముందే దవల్కర్ను చంపారు 2013లో తర్వాత 2014 పన్సారిని చంపారు తర్వాత కల్బుర్గిని చంపారు తర్వాత గౌరీ లంకేష్ని చంపారు ఇక్కడ 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనకు సంవత్సర కాలంగా వేధింపులకు గురి చేసి దళిత రీసెర్చ్ స్కాలర్ అయినటువంటి రోహిత్ వేమ్లను కూడా అన్యాయంగా పొట్టున పెట్టుకున్నారు ఈ విధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఆ రోహిత్ వేమ్ల సందర్భంలో ఇక్కడ దేశవ్యాప్తంగా
యూనివర్సిటీలోనటువంటి విద్యార్థులు మేధావులు ప్రొఫెసర్లు ప్రపంచవ్యాప్తంగా 150 మంది ప్రొఫెసర్లు రోహిత్ వేమల మర్డర్కు వ్యతిరేకంగా అక్కడ ఊనాలో జరిగినటువంటి దాడి విషయంలో గాని తమిళనాడులో గాని పార్లమెంట్ లో గాని మొత్తం అందరూ కూడా రోహిత్ వేమలకు వ్యతిరేకంగా రోహిత్ వేమల మర్డర్కు వ్యతిరేకంగా బీజేపీ హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ప్రశ్నిస్తే ఆ సంవత్సర కాలం ఆగిన తర్వాత మళ్ళీ 2017 లో గౌరీ లంకేష్ ను మనం కర్ణాటకలో మనం హత్య చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాము వాళ్ళు అత్యా రాజకీయాలతో ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి ఈ దేశంలో క్రీస్తు శకము 2వ శతాబ్దంలో లేదా మధ్య యుగాల్లో లేదా పూర్వ యుగంలో ఉన్నటువంటి మనుస్మృతిని మన రాజ్యాంగాన్ని అమలు చేయడానికి స్వతంత్ర స్వేచ్ఛ స్వతంత్రత సమానత్వము అనేవి ఈ ప్రజాస్వామిక విలువలు లేకుండా సమాజంలో ఆధిపత్య సమాజాన్ని నిర్మించడానికి దోపిడీ సమాజాన్ని నిర్మించడానికి వాళ్ళు అధికారంలోకి వచ్చారు 1925 లో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ అనేది స్పష్టంగా ప్రకటించుకున్నది ఈ దేశంలో ఉంటే హిందువులు మాత్రమే ఉండాలి ఈ దేశంలో హిందువులు కాకుండా వేరే వాళ్ళు ఉండడానికి మీరు హిందువులని చెప్పితేనే బతకండి హిందువులు కాకుండా ముస్లింలు గాని క్రిస్టియన్లు గాని బౌద్ధులు గాని సిక్కులు గాని ఎవరు ఉండడానికి వీల్లేదని చెప్పి వాళ్ళంతా కూడా 2వ తరగతి పౌరులుగా చూస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తా ఉన్న 1984 లో వాళ్ళు 2 ఎంపీ సీట్లతో ఉన్నటువంటి ప్రభుత్వం 99 లో 96 ఎంపీ సీట్లతో వచ్చి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2002 లో గుజరాత్ మరణకాండ ద్వారా దేశవ్యాప్తంగా ముస్లింలను క్రిస్టియన్లను గ్రహం సేన్స్ అత్తె గాని పిల్లలు గాని విపరీతంగా మొన్నటికి మొన్న మహారాష్ట్రలో ఒక బౌద్ధ యువకుణ్ణి కేవలం అంబేద్కర్ జయంతి చేసినందుకే 2017 లో అంబేద్కర్ జయంతి చేయడానికి ప్రయత్నం చేశారు మళ్ళీ మొన్న అంబేద్కర్ జయంతి చేయాలని ప్రయత్నం చేస్తే ఆ యువకుణ్ణి వాళ్ళు మరాఠాలంతా కలిసి ప్రొసెషన్ తీస్తూ ఆయనను నరికి చంపినటువంటి సందర్భం ఉన్నది అంబేద్కర్ రింగ్ టోన్ పెట్టుకున్నందుకు జేబీమ్ అన్నందుకు ఈరోజు మొత్తంగా దేశవ్యాప్తంగా పూలేను కానీ అంబేద్కర్ని కానీ బుద్ధుని కానీ ఈరోజు తీసుకుని ఆ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామిక విలువల కోసం పనిచేస్తున్నటువంటి సందర్భంలో న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో దాడులు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలో జర్నలిస్టుల మీద చాలా విపరీతమైనటువంటి దాడులు చేస్తూ ఊపా కేసులు పెడతా ఉన్నారు అక్కడ మనకు మనిషను అత్యాచారం చేసినప్పుడు కేరళకు సంబంధించిన జర్నలిస్ట్ పోతే ఈ విధంగా కవరేజ్ చేస్తున్నటువంటి సందర్భంలోనే పట్టుకొని వెళ్ళి దాదాపు 2 సంవత్సరాలు జైల్లో పెట్టి మరి ఊపా కేసు పెట్టి ఇప్పటికీ కూడా బెయిల్ రాకుండా చేస్తూ ఉన్నారు జేఎన్యూ స్టూడెంట్స్ని అట్లా చేస్తూ ఉన్నారు సిఏఏ ఎన్ఆర్సీ పేరుతోన ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు పౌరసత్వం లేదని ఈ దేశంలో పుట్టామని చెప్పుకోవడానికి మనం ఒక కాగితాలు తీసుకురావాలనేటటువంటి ఒక పరిస్థితిని ఈ దేశంలో కలుగజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మొత్తం విపరీతమైనటువంటి ఒక అసహనంతో దాడులు కొనసాగుతున్నటువంటి సందర్భం ఉన్నది ఇటువంటి సందర్భంలో మనం తెలంగాణలో ఈరోజు యూట్యూబ్లో కేవలం మన తులసి చంద్ మేడం కంటే ముందు సంధ్య మీద పీఓడబ్ల్యూ సంధ్య మీద కూడా అదే విధమైన ట్రోలింగ్ పారబడ్డారు సజయ మీద అదేవిధంగా దేవి మీద ఇంకా చాలామంది మహిళల మీద ఈరోజు మహిళలు అనేది ఇంటికి మాత్రమే పరిమితం కావాలి అంటే శూద్రులకు విద్య నిషేధం మహిళలకు విద్య నిషేధం అని చెప్పి మహిళలు చదువుకోరాదు మహిళలు న్యాయం బయటికి రారాదు ఇంట్లో వంట చేసి పెట్టి ఇంట్లోనే ఉండాలనేటటువంటి ఒక అగ్రకుల బ్రాహ్మణీయ మనువాద భావజాలానికి కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు అంతేకాదు మహిళలు లేకుండా ఈరోజు వాళ్ళు విదేశస్తులు విదేశీ ఆర్యులు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసుల మీద ఆదివాసుల మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద బ్రాహ్మణులైనా సరే బ్రాహ్మణ మహిళ అయినా సరే వాళ్ళు దాడులు చేస్తారు ఎందుకంటే ఈ దేశంలోకి ఆర్యులు వచ్చేటప్పుడు కేవలం పురుషులు మాత్రమే వచ్చారు కాబట్టి మహిళలంటే అసలు గౌరవం లేదు మహిళలంటే ఆటబొమ్మ వస్తువులాగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు మహిళల మీద విపరీతమైన ఈరోజు పురుషులు మాట్లాడితే కొంతమేరకు దాన్ని రక్షించుకునేటటువంటి ప్రొటెక్ట్ చేసుకునేటటువంటి లేదా నిలబడేటటువంటి అవకాశం ఉన్నది కానీ మహిళలు బయటకు వచ్చి ఈరోజు సత్యాన్ని సత్యంగా న్యాయాన్ని న్యాయంగా పోరాడము మాట్లాడము గొంతెత్తడము అనేది జరగడం లేదు అట్లా జరిగితే వాళ్ళను విపరీతంగా ఈరోజు కేంద్ర మంత్రులు మొత్తంగా కూడా మధ్యయుగాల్లోకి పూర్వయుగాల్లోకి తీసుకొని అంధయుగాన్ని పరిపాలన చేయాలని అనుకుంటున్నారు ఈ సందర్భంలో మనమంతా కూడా ఈరోజు హిందువులని చెప్తా ఉన్నారు హిందువులు మరి ఒకవైపేమో స్త్రీని తల్లిగా చెల్లిగా దేవతగా పూజిస్తామని చెప్పి 33 కోట్ల దేవతలని చెప్పి మరొక వైపు విపరీతమైనటువంటి అవమానాలకు ట్రోలింగ్లకు పాల్పడడం అనేది ఏ సంస్కృతి వాళ్ళు చెప్పేది ఒకటి ఈరోజు మన అందరినీ కూడా దేశద్రోహులుగా ముద్ర వేస్తున్నారు వాళ్ళే దేశద్రోహులు
మనంతా కూడా మనమంతా దేశభక్తులం ఈ దేశ సంపదను కాపాడాలనుకుంటున్నాం ఈ దేశంలో న్యాయాన్ని నిలబెట్టాలనుకుంటున్నాం ఈ దేశంలో ప్రజలంతా సమానంగా బతకాలని మనం అనుకుంటా ఉన్నాము ప్రజలందరికీ కూడా ప్రజాస్వామిక విలువలు స్వేచ్ఛ సమానత్వం సోదర సోదరీ భావం అందరికీ ఉండాలని మనం కలలు అంటూ దాని కోసం పనిచేస్తున్నటువంటి క్రమంలో మన మీద దేశద్రోహ ముద్ర వేసి విద్వేష రాజకీయాలకు ఈ రోజు దేశద్రోహ రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళను ఖచ్చితంగా ఈ దేశం నుంచి మనం ఆ రాజకీయాలకు విత్రేకంగా మనం ప్రజాస్వామిక రాజకీయాలు సామాజిక బౌజన రాజకీయాలను ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడానికి మనమంతా కూడా గొంతెత్తాలి సమాజంలోకి వెళ్లి పంజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు బైరంగంగా ప్రజా సంఘీభావం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది జర్నలిస్టులకు గాని సంఘాల నాయకులకు గాని ప్రధానంగా మహిళా నాయకులకు మహిళా జర్నలిస్టులకు మహిళా ఉద్యమకారులకు మహిళలందరికీ కూడా మనమంతా కూడా సంఘీభావం తెలియజేసి వాళ్ళను నిలబెట్టి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి మహిళలంతా మాట్లాడినప్పుడే ఈ రోజు దళితులకంటే కింద ఉన్నటువంటి వర్గంగా ఈ రోజు మహిళలు ఉన్నారు కాబట్టి 50% ఉన్నటువంటి మహిళలు ముందుకు రాకుండా మహిళలంతా పోరాడకుండా న్యాయం కోసం ముందుకు రాకుండా ఈ సమాజం బాగుపడదు సమానత్వం సాధించబడదని చెప్పి మహిళలను ముందుకు వచ్చేటటువంటి స్థితి లేకుండా వాళ్ళు కలగజేస్తున్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉన్నది బైరంగంగా నిరసనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక్క డిమాండ్ను ఈ సందర్భంగా బైరంగంగా ఈ తెలంగాణ ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతానని చెప్పి గల్లీలో ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతానని మాట్లాడుతున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ మీరు ఏం చేస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఎక్కడ పోయింది మరి మీ మీద చిన్న చీమ చిట్టుకమన్నా ఈరోజు తీసుకుపోయి ఊపాలు పెట్టి దేశద్రోహ కేసులు పెట్టి మొత్తం లోపడేస్తున్నారు కదా మరి తులసిచంద్ గారి మీద ఒక 6 నెలలుగా వస్తున్నటువంటి ఈ బెదిరింపులు కానీ ఈ ట్రోలింగ్ కానీ ఈ మార్ఫింగ్ కానీ ఇవన్నీ ఈరోజు సైబర్ మీడియా అని చెప్పి మొత్తం మీరు సైబర్ క్రైమ్ నేరానికి సంబంధించిన ప్రత్యేక డిఐజీని పెట్టి మీరు నేర పరిశోధన చేస్తూ ఉన్నారు నేర విచారణ చేస్తామని చెప్తా ఉన్నారు మరి ఎక్కడ పోయింది ఈరోజు కేసులు ఎందుకు ఫైల్ చేయలేదు వాళ్ళందరూ ఎందుకు పట్టుకోవట్లేదు అంటే మీరు కూడా ఈ రాష్ట్రంలో హిందూ మతోన్మాదానికి మద్దతుగా అగ్రకుల మనువాద బ్రాహ్మణీయ భావజాలాన్ని పెంచి పోషించడానికే ఈరోజు యాదాద్రి కానీ రకరకాల పేరుతో చేస్తూ ఉన్నారు బీజేపీకి బీఆర్ఎస్కు తేడా లేదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకవేళ తేడా ఉన్నట్లయితే మీరు బీజేపీకి స్వచ్ఛంగా నిజాయితీగా వ్యతిరేకంగా పోరాడితే ఈరోజు స్వతంత్ర జర్నలిస్ట్ తులసిచంద్ మీద హిందూ మతోన్మాద శక్తులు చేసినటువంటి ట్రోలింగ్ను కానీ దాడులు కానీ బెదిరింపులను కానీ వెంటనే కేసు ఫైల్ చేసి నేర విచారణ చేసి శిక్షించాలని చెప్పి ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి అట్లా కాపాడకపోతే ప్రజలు లేదా మొత్తం మేధావులు లేదా బుద్ధిజీవులు ప్రజాస్వామికవాదులు ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వ్యక్తులంతా బయటకు వచ్చి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పౌర సమాజం మేలుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరేం చేసినా చేస్తూ చూస్తూ ఊరుకున్నామనేటటువంటి ఒక సందేశాన్ని పంపడానికే ఈరోజు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక ప్రజా బహిరంగమైనటువంటి సంఘీభావాన్ని నిరసనను తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ అందరూ కూడా మనం ప్రొటెస్ట్లో భాగంగా మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మొట్టమొదటగా ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర తులసి చందిని బెదిరిస్తున్నారని మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నాము తులసిచంద్ చేసిన తప్పేంటి తులసిచందుని బెదిరించవలసిన అవసరం ఏంది మహిళలకు సపోర్టుగా అంటే మహిళలు ఈ మనువాద భావజాల మహిళల్ని ఎక్కడ పెట్టింది వంట ఇంటి పరిధిలో కుందేలుగా బతకమని చేసిన ఈ మనువాదానికి వ్యతిరేకంగా మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని బయటికి తీస్తున్నారని దళితులకు జరిగే అన్యాయాన్ని ఎత్తి చూపుతున్నారని నిజాన్ని నిర్భయంగా ముందుకు నిర్భయంగా మాట్లాడుతున్నారని ఒక మహిళగా ఆమెను బయటికి రాకుండా ఆమె గొంతును నొక్కుతున్నారు ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ బీజేపీ భావజాలతో మహిళల మీద మీరు కుట్రలు చేస్తే కనుక మేము ఊరుకోము దళిత బహుజన ఫ్రెండ్గా మేము ఊరుకోము మేము తిప్పికొడతాము మహిళలంతా ఏకమయ్యి మిమ్మల్ని కుప్ప 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 కూల్చేదాకా మేము వదిలిపెట్టామని చెప్పేసి తులసి చందుకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటాము అని చెప్పేసి దళిత బహుజన ఫ్రెండ్గా మేము హామీస్తున్నాం అక్కకు ధన్యవాదాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అది ప్రశ్నించే బాధ్యత ప్రజలకు ఉందనే విషయం అసలు వాళ్ళు దాన్ని ఎలా దాన్ని మ్యానిపులేట్ చేసేసి దాని గురించి నొక్కాలని చూస్తాయంటే అసలు అంటే మేము ప్రజల కోసం పనిచేస్తున్నామని ఒక కొన్ని భ్రమలను కల్పిస్తూ
ప్రజల కోసం పని చేసే వాళ్ళ గుర్తును బొక్కేసే విధానం మనం ఇప్పుడు మొన్న చూసాం. మొన్న మన ఢిల్లీలో మరి మన వరవరరావు గారిని, ప్రజానాయకుడు వరవరరావు గారిని, సాయిబాబాని వీళ్ళందరినీ అసలు ఇప్పుడు ఇంతకాలం జైల్లో ఉంటూ ఆయన అంగవికలుగా ఉంటూ కూడా ఇన్ని సంవత్సరాల పాటు జైల్లో ఇంత ఇన్హ్యూమన్గా ఇంత అమానుషత్వంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయంటే ఇంకా ఆ ప్రభుత్వాలు ఎలాంటి ప్రభుత్వాలను మనం చెప్పుకోవాలి? అలాంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసలు మోడీ ఇవ్వకుండా ప్రశ్నించకుండా ఉండటం అనేది అది మన తప్పుగా కూడా ఉంది. ఈ రోజున ఈ అదే అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వాలు ఇంత అన్యాయం చేస్తున్నాయి అనే విషయాన్ని మనం గుర్తించకుండా మనం ప్రశ్నించకుండా ఉండటం అనేది సరైన పద్ధతి కాదు. దానికే వ్యతిరేకంగానే ఈరోజు తులసి గారు కానీ పిఓడబ్ల్యూ సత్య కానీ వీళ్ళందరూ గుర్తున్నారు కాబట్టి మనం ఈ రకమైన గుర్తుపాటు న్యాయమైనా చేయగలుగుతున్నాము. ఇంకా పెద్ద ఎత్తున జరగాలి. ఢిల్లీలో రైతుల ఉద్యమం ఏ రకంగా జరిగిందంటే అక్కడ మహిళలు కూడా పాల్గొన్నారు. సంవత్సరం కాలం పాటు అత్యరగని పోరాటాన్ని వాళ్ళు చేశారు. అంటే అదే స్థాయిలో మన అందరం కూడా మన తరఫున ముందుకి మాట్లాడే మహిళలు కానీ జర్నలిస్టులు కానీ ఎవరినైనా సరే మనల్ని వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆ పని మనం అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి చేయాలని చెప్పి నేను అందరికీ విన్నపం చేస్తున్నాను. అందరికీ జయభీం, అందరికీ జయభీం. ఒకప్పుడు వాళ్లకు ఆ కంపెనీ ద్వారా విషం విషం చెప్పి మాకు వడ్లు కానీ మాకు పంటలు కానీ పోయదనే అనుకుంటే మా ప్రాణాలు కూడా పోతున్నాయి. అలాంటి టైంలో ఎంతమంది లేరు, అంతమంది ఎవరు బయటికి తీయలేదు. ఎందుకు డబ్బులకు అమ్ముడు పోయి, రాజకీయ పార్టీలకు అమ్ముడు పోయి ఎవరు నిజాన్ని తీయకపోయినప్పుడు రోజు ఆ నిజాన్ని మన తులసి మేడం గారు తీసు అందులో ఎవరెవరు ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నాయో క్లియర్గా అందులోకి క్లియర్గా చూపెట్టింది మన తులసి మేడం గారే. అప్పుడు అనిపించింది వాళ్ళకు న్యాయం జరుగుతుంది కావచ్చు అని, కానీ ఎట్లా తీసుకొచ్చింది ఇట్లా ఇట్లా చేయకుండా ఉండాలి. డబ్బులకు అమ్ముడు పోయో లేకుంటే పదవులకు అమ్ముడు పోయో మాలాగా నీచంగా బతకాలి కానీ ఆమె నీతి పరాలకు ఎట్లా బతుకుతుందని ఆమెను మీరు బెదిరియడం మొదలుపెట్టింది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడున్నా న్యాయం న్యాయమే, అన్యాయం అన్యాయమే. అది మాత్రం మీరు పక్కా గుర్తుపెట్టుకోవాలా. మీకు ముఖాలు సాటేసుకొని పెడతారు, ఎందుకు దొంగలు కనుక. మీరు దొరలైనట్టేనంటే నేటుగా పెడతారు కదా, మీరు దొంగలు కనుకనే సాటుగా పెడతారు. ఎప్పుడైనా కూడా దొంగ దొంగే, నీతి మంత్రుడు నీతి మంత్రుడు. ఈరోజు మనకు తులసి మేడం గారు ఇప్పుడు కూడా కొంతవరకన్నా న్యాయం బతుకుతుందని ఎంతోమంది తులసి మేడం గారు వీడియోలు చూసినాక అనిపించింది. చాలా మంది న్యాయం కోసం పోరాడాలని కూడా మన యూత్ ఎటువైపు పోతుంది, యూత్ను ఏ మొత్తం గంజాయిలకు మత్తు పడతారు, మొత్తం అంకితం చేసి రాజకీయ నాయకులకు వాడుకుంటారు. అలాంటి వాళ్ళను కూడా కళ్ళు తెరిపించుకునే విధానంగా బయటికి తీసుకొస్తే ఈ రోజున అవి నేర్చుకోకుండా ఆమెకే ఎదురు తిరిగి ఏదైతే నిజమైతే ఉన్నదో ఆ నిజాన్ని బయటికి రాకుండా పుక్కి వేయాలని అనుకున్న మీ అందరికీ ఒకటే చెప్తానా, మీరు ఎన్ని రోజులు ఎన్ని చేసినా కూడా మీ నీతి తక్కువ నీతి మంత్రుల నీతి తప్పినోడు నీతి తప్పే ఉంటాడు. ఇప్పుడైతే ఎప్పుడైనా కూడా తెలంగాణ రావాలి, ప్రజలకు మంచి జరగాలి అని తెలంగాణను గెలిపించుకుంటే పోయి బీజేపీలో పట్టుకొచ్చి కూడా పెట్టేసి ఒకరి తర్వాత ఒకరికి ఒక తాగుతాడు. తాగుతా తప్పు లేదంటా కానీ వీడియోలో పెట్టిన వాళ్ళు చూపెట్టినందుకు తప్పని వాళ్ళని ఊరు మొత్తం ఎంతమంది ఉన్నారో అంత మందిని గొడ్డళ్ళు పట్టుకొని వేటాడి కొట్టింది వాళ్ళు. ఏం తప్పు చేసింది? తాగితే తప్పు, నువ్వు తాగింది చేసిందే తప్పు, వాళ్ళు చూపెడితే నష్టమే వచ్చింది. అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి పెట్టాడు మన కేసీఆర్ గారు. ఇప్పటికైనా కానీ కేసీఆర్ నువ్వు ఎన్ని చేసినా ప్రజలు ఓర్చుకున్నారు, కానీ ఇటువంటి విషయాలలో మాత్రం ప్రజలు కనుక ఒక్కసారి కనుక మీ వైపు తిరిగినట్టయినానంటే మీ ప్రభుత్వం కూలిపోతుంది. ఇప్పటికైనా కూడా మీరు తెలుసుకొని ఈ వీటి మీద ఎఫ్ఐఆర్ చేసి ఎంబడే వాళ్ళను అంతకులను అరెస్ట్ చేసి తులసి మేడం గారికి
रक्षण कल मेमे सावित्री पूले महिला संघ राष्ट्र अध्यक्ष आम सपोर्ट खचिता उठा अंदर की जय भीमु ट्यांक बंड अंबेडकर विग्रह दर की जय भीमु हैदराबाद ट्यांक बंड अंबेडकर विग्रह स्वतंत्र जर्नलिस्ट तुलसी चंद गार पैना आर नेलालुगा नाना रकालुगा सोशल मीडिया वेदिकगा जरुगुतुन्नटुवंटि असभ्यकर ट्रोलिंग्स अयितेनेमि कामेंट्लु अयितेनेमि बेदिरिंपुलु अयितेनेमि इवेवी कूडा निजंगा निजमैन जर्नलिस्टुलकु ई राष्ट्रंलो इदेमि मोदलु कादु आखरु कादु अयिते एंतो मंदि जर्नलिस्टुलु स्वच्छंदंगा मुंदुकोच्चि ఎలాంటి వాటికి కూడా లొంగకుండా నిజాన్ని నిక్కచ్చుగా చెప్పి వాళ్ళ ప్రాణాలను ప్రాణంగా పెట్టి వాళ్ళ ఆశయాలను ప్రజల ముందు పెట్టిపోయినారు. అదే బాటలో వచ్చినటువంటి వ్యక్తే జర్నలిస్టే తులసిచంద్ గారు. ఇయాల తులసిచంద్ గారి మీద జరిగినటువంటి ట్రోలింగ్స్ చేసినటువంటి ముఖాలు ముసుకేసుకొని ట్రోలింగ్స్ చేసినటువంటి మతోన్మాదులు మతోన్మాద గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేమంతా కలిసి ప్రజా సంఘాలగానైతేనేమి విద్యార్థులగానైతేనేమి ప్రజలగానైతేనేమి ఒక్కసారి నినదించి పిడికిలకి వాళ్ళని ప్రజల పక్షంలో తీసుకొచ్చి శిక్షించడం పెద్ద విషయమేమీ కాదు. కానీ ఇయాల ప్రభుత్వం మీద ఇంకా కూడా ఆరు నెలలుగా జరుగుతున్న ఈ ఇదంతా కూడా చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి ఎట్లాంటి యాక్షన్ కూడా తీసుకోకుండా చూసి చూడనట్టుగా పట్టించుకొని ఉన్నప్పటికీ కూడా ఇంకా కూడా ప్రభుత్వం ముందు ఈ సమస్యను పెడుతున్నాము. ఖచ్చితంగా వెంటనే ఎవరైతే స్వతంత్ర జర్నలిస్ట్ తులసిచంద్ గారి మీద ట్రోలింగ్స్ చేశారో వాళ్ళని వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి జర్నలిజం యొక్క స్వేచ్ఛను కాపాడాలి. అదే విధంగా ప్రజల మీద వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని వాళ్ళు చూపించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ మనకి అసలు పావు పెట్టిన స్వాతంత్రం అనేది రక్షింపబడుతుంది అని చెప్తారు. మరి ఇక్కడ ఎవరి భావాలు రక్షించబడుతూ ఉన్నాయి, ఏ జర్నలిస్టుల భావాలు రక్షించబడుతూ ఉన్నాయని దాంట్లో చాలా బాగా వేటగారికంగా తెలుస్తుంది. ఎవరైతే ప్రభుత్వం తరఫున ఉన్నారో, ఎవరు ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ చేయగలరో, వాళ్ళవి అబద్ధాలు కూడా ప్రచారం చేయగలరో, వాళ్ళది విస్తృతంగా ప్రచారం చేయడంలో ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరము ఉండదు. కానీ వాళ్ళని ప్రశ్నించే గొంతుకల్ని, వాళ్ళ చేసే అవకతవకల్ని నిలదీసే గొంతుకల్ని, వీటిని మాత్రం ఏదో ఒక చట్టం ప్రకారం ప్రతి దగ్గర అణిచివేయటము అనేది మీరు దాన్ని వ్యతిరేకించదలుచుకుంటే మీకు ఎన్నో పాయింట్స్ ఉండొచ్చు, ఆ పాయింట్స్ ద్వారా మీరు వ్యతిరేకించండి. వీళ్ళు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఆ అభిప్రాయాలు మీకు నచ్చకపోతే వారికి బట్టి మీకు నచ్చిన అభిప్రాయాలని మీరు చక్కగా గట్టిగా బలంగా అన్ని మాధ్యమాల్లోనూ చెప్పండి. అలా కాకుండా బెదిరింపులకి ఇంకొక దానికి పాల్పడటం అనేది ఓడిపోయి వెనుకోటు పొడిచే మనస్తత్వం పోకూడదు. వీటిని తగ్గించుకోవలసిన అవసరం ఉంది. అదర్వైజ్ ఏంటంటే ప్రజలందరూ కూడా దీన్ని బలంగా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా మన ప్రజలు మన కోసము ఒక నిజాన్ని మాట్లాడే గొంతు తల్లి మనమే సంరక్షించుకోవాలి అనేది ఇంటిలో నేను చెప్పదలుచు. అంటే ముస్లింలను వ్యతిరేకించడం, హిందూ భక్తి అంటే కూడా ముస్లింలను వ్యతిరేకించడం, హిందువులుగా నిరూపించుకోవాలంటే ముస్లింలను చంపడం, ముస్లింల మీద అత్యాచారాలు చేయడం, మరణ హోమాలు సృష్టించడమే ఈ దేశంలో హిందువుకున్నటువంటి అర్హతగా చలామణి చేస్తున్నటువంటి బీజేపీ హిందూ మతోన్మాద
మూకల యొక్క దాడిలో వేల సంవత్సరాలుగా బాధితమైనటువంటి వర్గం ముస్లింలు మరి ముస్లిం వర్గ అంటే మనకు ఆ వాయిస్ తర్వాత బాధిత వర్గం నుంచి మనకు వాయిస్ ఇవ్వడానికి మన రాజు గారు అదే విధంగా మేడం తులసీ చంద్ గారు బాధితురాలు మిత్రులారా అవసరం చాలా బాధాకరమైనటువంటి సందర్భం ఇది క్షణాలు ఇవి ఈరోజే నాకు ఇన్ఫర్మేషన్ రాగానే బ్రదర్ లక్ష్మయ్య గారితో నేను కన్ఫర్మ్ చేసుకొని థ్యాంక్ గాడ్ చేరుకున్నాను ఇక్కడ చాలా విషయాలు ఇప్పుడే ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసుకున్నాను సరే ఏది ఏమైనా కానీ ఈరోజు తులసీ చంద్ గారి గురించి మనం ఇక్కడ వచ్చాము ఆమెకు సన్నిభావము ఆమెకు వ్యతిరేకంగా గుండగుల ద్వారా ఆ గుండగులు ఎవరైనా ఉంటారు మనలాంటి వాళ్ళు మన మనుషులే కానీ పెడతోవన పడినందుకు వాళ్ళు ఒక తల్లి లాంటిది లేకుంటే చెల్లి లాంటిది ఆ ఆలోచన కూడా లేకుండా ఆమె స్వతంత్రంగా సమాజంలో జరిగేటటువంటి అనేక లెవెల్స్లో అన్యాయాలు ఏవైతే జరుగుతున్నాయో వాటికి ఎదురుగా సమాజాన్ని దుస్ప్రహలో తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో అడ్డుకాలు వేయడానికి వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు కాబట్టి ఇప్పుడు బూతుల పైన లేకుంటే ఇంకేవేవో అలిగేషన్స్ అవి ఇవి ఆ విధంగా తిట్లు అవన్నీ చేస్తున్నారు సరే ఈ గోవాలో ఇందాక బ్రదర్ లక్ష్మయ్య గారు పెద్ద లిస్టే చెప్పేశారు అందులో ఈ మధ్యలో గౌరీ లంకేష్ గారి పేరులో తీసుకున్నారు ఆ గోవాలోనే మన సోదరి తులసీ చంద్ గారు కూడా పనిచేస్తున్నారు రియల్లీ వి అప్రిసియేట్ ఏ కాలంలో అయితే అంటే స్వతంత్ర రాజ్యము ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ఒక దేశంలో బాబాసాహెబ్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి విషయాల్లో కూడా కుంగను తొక్కి ఎవరిని కూడా ఒకవేళ మాట్లాడితే డిస్సెంట్ లేక ప్రభుత్వానికి లేకుంటే ప్రభుత్వం ద్వారా లేకుంటే ప్రభుత్వ సంబంధిత వర్గాలతో ఉన్నటువంటి చెడులను తప్పులను పైకి తీసి వెలివేసి చెప్పే గొంతులన్నింటినీ నొక్కేయడం జరుగుతుంది అలాంటి సందర్భంలో ధైర్యంగా మా సహోదరి నిల్చుండి అన్యాయానికి ఎదురుగా తమ యొక్క ఉద్యమాన్ని ఉద్యమంగా సాగిస్తున్నదంటే నిజానికి ఇట్ ఈస్ అప్రిసియబుల్ వి అప్రిసియేట్ అండ్ వి స్వేర్ దట్ వి ఆల్ విల్ బి విత్ హర్ ఇన్ హర్ సే వాయేజ్ ఫర్ జస్టిస్ సో దేర్ ఫోర్ ఐఎమ్ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ కమ్యూనిటీ యు మే కాల్ ఇట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్రాటర్నిటీ యు మే కాల్ ఇట్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ అకాడమిక్ సైడ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ రిప్రజెంట్ ఎవ్రీ అసోసియేషన్ ముఖ్యంగా సఫరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫు బాధితులు దేర్ ఫోర్ ఐఎమ్ హియర్ ఐ ఎక్స్టెండ్ హోల్ హార్టెడ్ సపోర్ట్ ఇన్ హర్ సే మూమెంట్ టు అచీవ్ ది జస్టిస్ అగేన్స్ట్ ది ఇన్జస్టిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్రొఫెసర్ అందర్ ఖాన్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఐఎఫ్టియు సిపిఎంఎల్ ప్రతిఘటన అనుబంధ సంస్థగా భారత కార్మిక సంఘాల ఐఎఫ్టియు మన తులసీ చంద్కు నైతిక మద్దతు తెలియజేస్తూ సంఘీభావం తెలియజేస్తున్నామని ప్రకటిస్తున్నాం ఇంతకుముందే
మన సోమాజిగూడ హైదరాబాద్ లో మరి ప్రెస్ క్లబ్ లో పెద్ద ఎత్తున వివిధ ఉద్యమ సంస్థలు మరి జర్నలిస్టులు హాజరై మరి సంఘీభావం తెలియజేస్తూ ఆ తులసి చందుకు నైతిక స్థైర్యాన్ని ధైర్యాన్ని అందించి మేమంతా మీ వెన్నంటి ఉన్నామని ప్రకటించిన పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ ఉద్యమ సంస్థల నాయకులపై కార్యకర్తలపై ప్రశ్నిస్తున్న గొంతుకలపై మతత్వవాదులు కులవాదులు లేకపోతే దానికి సంబంధించిన ఎవరైతే మనువాదులు ఉన్నారో వాళ్ళంతా ఈరోజు దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు మతం పేరుతో ప్రాంతం పేరుతో జరుగుతున్న ఇవన్నీ దాడులు కూడా ఈరోజు తులసి చంద్ర లాంటి వాళ్ళ మీద జరుగుతున్న దాడుల్లో భాగంగానే చూస్తే తప్ప మనకు అసలైన విషయం గుర్తుకురాదని సందర్భం గుర్తు చేస్తున్నాం అందుకే తులసి చందుకు సంఘీ భావంగా ఈరోజు మనం ప్రకటిస్తున్నది ఏదైతున్నదో అదొక చిన్న నిప్పురవ లాంటిది ఒక చిన్న రప్ప మొత్తం అడిగిన మొత్తం దానం చేసినట్టుగా ఈరోజు తులసి చంద్ర రూపంలో ఈరోజు మేధావుల పైన ప్రశ్నించే గొంతుల పైన జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో అది ఇంతింత బట్టుడింత అన్నట్లుగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలను కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఒక ప్రజా ఉద్యమంగా జర్నలిస్టుల పక్షాన ప్రశ్నించే గొంతుల పక్షాన ప్రజా ఉద్యమకారుల పక్షాన ఒక బలమైన ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందక తప్పదు అనువాదులకు తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఈ అవకాశం ఇచ్చిన కుల సమానతల గుణ సంఘ నాయకులకు ఈరోజు స్వచ్ఛంద జర్నలిస్ట్ అయినటువంటి ఈరోజు స్వచ్ఛంద జర్నలిస్ట్ అయినటువంటి తులసి చంద్ర అక్క గారికి సంఘీభావంగా వచ్చేసినటువంటి మహిళలు వివిధ ప్రజా సంఘాల నాయకులు మరియు ప్రొఫెసర్లు మేధావులు అందరూ కూడా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా ఈ దేశంలో మతోన్మాదం అనే పేరుతో ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అక్క పైన కూడా జరుగుతున్నటువంటి అదే దాడులు అని చెప్పేసి మనము గుర్తించాలి. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు దళితులపైన కానీ మైనార్టీల పైన కానీ మహిళల పైన కానీ దాడులు ఆపాల్సిన బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అక్కకు సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ భవిష్యత్తులో ఎటువంటి ఇచ్చినా కూడా మేము ఎటువంటి ఆమెకు హాని కలిగినా కూడా ఈ యువతరం అంతా కూడా అండగా నిలుస్తూ ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉంటాం. ధన్యవాదాలు. రాజేష్ అన్నకు ధన్యవాదాలు తెలుసు. ఇంత కాకుండా మొన్న వైట్ హౌస్లో ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తూ అక్కడ జర్నలిస్టు మరి మీ దేశంలో ప్రజాస్వామిక హక్కుల గురించి మైనారిటీల హక్కుల గురించి ఏం చర్యలు తీసుకుంటున్నారు అని ప్రశ్న అడిగితే ఆయన మా జెన్యులో మా రక్తంలో మా నరనరాల్లో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పి ఒకవైపు ప్రకటించారు. మరి ఇవాళ గ్రౌండ్ రియాలిటీ ఒక వాస్తవం ఏంటి ఇక్కడ అంటే ఇక్కడుండే జర్నలిస్టు అది ఇప్పుడు కాదు 2014 మొదలు జర్నలిస్టులను టార్గెట్ చేయడము మరీ ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్కి క్రిటికల్గా మాట్లాడతారో వాళ్లను టార్గెట్ చేసి ఈ ప్రభుత్వము రకరకాల కేసులు బనాయించడం కానివ్వండి లేదా ఇలాంటి మూకలను సమీకరించి వాళ్ళ ద్వారా బెదిరింపులు అలాగే చంపుతామనే బెదిరింపులు ఇట్లాంటివన్నిటికీ కూడా ఒక రకంగా ప్రభుత్వం రక్షణ లేనిది ఇవి జరగవు. ఎందుకంటే ఎవరైనా ఇట్లా బెదిరించాలి అంటే వాళ్లకు తమ పైన కేసు కాదు తమనేమి అనదు ఈ ప్రభుత్వం అనే ధైర్యం ఉంటేనే ఒకళ్ళని చంపుతామనో ఇంకొకటో బహిరంగంగా ఇలాంటి బెదిరింపులు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత 8 ఏళ్లుగా ప్రధానమంత్రి గారు చేయంది ఒకే పని అది ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వకపోవడం. అంటే జర్నలిస్టులు అంటే ఎంత భయపడతారు జర్నలిజం ఏం చేయగలుగుతుంది అనేది మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే నిజం చెప్పేవాళ్ళు ప్రజలకు ఒకవేళ అది కమ్యూనికేట్ కాగలిగింది మరీ ముఖ్యంగా మనము ఇవాళ తులసి చంద్రు గారు లాంటి ఒక జర్నలిస్టు ఎవరైతే చాలా కష్టమైన క్లిష్టమైన విషయాలను ఒక కామన్ సెన్స్కి కమ్యూనికేట్ అయ్యే విధంగా ప్రజాస్వామిక విలువలు అలాగే మనకు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని కామన్ సెన్స్కి కమ్యూనికేట్ చేసే విధంగా కమ్యూనికేట్ చేస్తున్నారు కాబట్టి ఆమె అదర్వైజ్ మనం ఇప్పుడు ఆ రిపబ్లిక్ ఛానల్లో లేక టైమ్స్ నో పెట్టుకుంటే విపరీతమైన ఎమోషన్ విపరీతమైన అగ్రెషన్ అలాంటిది కాకుండా చాలా సున్నితంగా ఒక చిరునవ్వుతో అనాలిసిస్ చేస్తూ ఎక్కడ కూడా తన సంయమనాన్ని కోల్పోకుండా చాలా టెన్స్డ్ మూమెంట్స్లో కూడా ఆమె సిచ్యువేషన్
సిచ్యువేషన్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తూ కమ్యూనికేట్ చేయగలిగిన ఒక జర్నలిస్ట్. అలాంటి జర్నలిస్ట్ ని మళ్ళీ వాళ్ళు ఎందుకు థ్రెటన్ చేస్తున్నారు, ఆమె ఏ థ్రెట్ ని తాము ఫీల్ అవుతున్నారు? బికాజ్ ఒకళ్ళని థ్రెట్ చేస్తున్నామంటే తమ రాజకీయాలు ఎక్కడో థ్రెటన్ అవుతున్నాయి అనేది కమ్యూనికేట్ అవుతుంది. తమ రాజకీయాలు ఎట్లా థ్రెటన్ అవుతున్నాయి అంటే తాను కమ్యూనికేట్ చేస్తున్న విషయాల వల్ల ప్రజలకు నిజం ఏం జరుగుతుంది, వాస్తవం ఏంటి అనేది కమ్యూనికేట్ అవుతుంది. వాస్తవాన్ని కమ్యూనికేట్ చేయకుండా బ్లాక్ చేయడం అనేది వాళ్ళ ప్రభుత్వం వెనకాలన్న రకరకాల ఫోర్సెస్ తమ ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నాయి. కాబట్టి ఇలా నిజాన్ని కమ్యూనికేట్ చేస్తున్న ఒక జర్నలిస్ట్ని థ్రెటన్ చేయడం అనేది మనం ఆ బ్యాక్గ్రౌండ్లో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం ఒక కొత్త చట్టం ప్రవేశపెట్టాలని చూస్తుంది. అదేంటంటే ఫ్యాక్ట్ చెక్కర్స్ అంటార్. అంటే రూమర్తో రాజకీయాలు ఇవాళ నడుపుతూ ఉన్నారు కాబట్టి ఈ రూమర్స్ని ఎక్స్పోజ్ చేస్తూ ఫ్యాక్ట్స్ని బయటపెట్టే ఫ్యాక్ట్స్ చెక్కింగ్ ఈ సోషల్ మీడియా ద్వారా చాలా జరుగుతూ ఉంది. ఈ ఫ్యాక్ట్ చెక్కింగ్ గురించి ఒక చట్టాన్ని తెస్తారట. దాని యొక్క సారాంశం ఏంటంటే ప్రభుత్వం ఆ ఫ్యాక్ట్ చెక్కర్స్ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే వాళ్ళకు లైసెన్సెస్ ఇచ్చి నువ్వు ఫ్యాక్ట్ చెక్ చేయగలుగుతావా లేదా అని ప్రభుత్వ పరంగా ఒక ఫ్యాక్ట్ చెక్కింగ్ యంత్రాంగాన్ని పెట్టుకొని సామాజిక పరంగా ఇలా ఫ్యాక్ట్ చెక్కింగ్ చేసేవాళ్లను, సమాజాన్ని కమ్యూనికేట్ చేసేవాళ్ళని చెక్ చేసే నియంత్రణ అనేది ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెడుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇవాళ తులసీ చంద్రు గారు లాంటి జర్నలిస్ట్ అందరు కూడా అండగా నిలవాలి, వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళకి ఎలాగో ధైర్యవంతులు కాబట్టి నిజం మాట్లాడుతున్నారు, బట్ వాళ్ళకి అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది అని గుర్తించాలని తెలియచేసుకుంటూ ఇదే సార్ మిత్రులందరికీ కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఫ్యాసిజం మీద ఎదురు తిరగాలని, ఈ దుర్మార్గాన్ని మనం అడ్డుకోవాలని, దేశంలో ప్రజాస్వామ్యం నిలకడగా ఉండాలంటే మనం ఏం చేయాలి? రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి పూనుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రధానిని, బీజేపీ వాళ్ళకి ఏదైతే ఆర్ఎస్ఎస్ ఉన్నదో ఈ ఆర్ఎస్ఎస్ హిందుత్వ శక్తులు ఏ రకంగా మనం ఎదుర్కోవాలనే అంశం ఈ రోజున దేశ ప్రజల ముందు. మనము ఈ ఫ్యాసిజాన్ని అర్థం చేసుకోవాలంటే ఏదో చరిత్రలో చదువుకునేవాడు ఫ్యాసిజం అంటే ఎక్కడో ఇటలీలో ఉందని, ముస్సోలీ అన్నవాడు ఫ్యాసిజాన్ని తీసుకొచ్చాడు, హిట్లర్ అన్నవాడు తీసుకొచ్చాడు, హిట్లర్ గతి ఏమైందో మనకు అందరికీ తెలుసు. చరిత్రలోనూ అదే గతి ప్రభుత్వాలకు కూడా పడతా లేదు. రోజున ప్రజలు తిరుగుబాటు చేసిన రోజున ప్రజా ఉద్యమం రాబోతుందని మనకి సూచనలు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు మనకి సమస్య ఏమంటే జరుగుతున్న అన్యాయాన్ని ఎవరొకరు ప్రజలకు చెప్పాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. మనమందరం కూడా బాధపడుతున్నాం, ఏంటి అన్యాయం ఏంటి, హిందుత్వ పేరులో ముస్లిమ్స్ మీద దాడి, వాళ్ళు రేప్ చేసిన వాడిని మరి దండలేసి గౌరవిస్తుందేంటి ఈ ప్రభుత్వము, ఈ రకమైనటువంటి చట్టం ఏమైపోయింది, ఈ ఆలోచనలన్నీ మన మధ్యలో తిరుగుతున్నాయి. ఎవరన్నా వచ్చి ముందుకు వచ్చి ఈ పిల్లి మెడలో ఎవడ గంట కొడతారని ఎలకలన్నీ అనుకున్నట్టే ఉన్నాము ఈ రోజున మనం చాలామంది అందరం అనుకోవడానికి. అయితే కొద్దిమంది ధైర్యంగా ముందుకు వచ్చారు, అయ్యా ఈ అన్యాయం జరగడానికి వీల్లేదు, ఈ ప్రజాస్వామ్యం కూలీ కావడానికి వీల్లేదు, ఏదైతే సెక్యులరిజం అంటామో సెక్యులరిజం నిన్న నాశనం చేయడానికి వీల్లేదు. ప్రజలందరూ కూడా ఈ దేశంలో మరి సమానత్వంతో జీవించాలి, సమాన అవకాశాలు కలిగి ఉండాలి, దేశ సంపదంతా కూడా ప్రజలకు పంచాలని రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దానిని కాపాడుకోవాలి. దాన్ని కాపాడుకోవాలంటే ప్రజలలో చైతన్యం తీసుకురావాలి. చైతన్యం వస్తే ఐక్యత వస్తుంది, ఐక్యత వస్తే ఉద్యమం వస్తుంది, ఉద్యమం వస్తే ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఏదైతే హిందుత్వ పేరులో ఈ రోజున ఇదే దేశభక్తిని చలామణిలో ఉన్నదో, ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన శక్తి ప్రజలలో ఉంది కానీ ప్రజలలో చైతన్యం లేదు. ఈ ప్రజలలో చైతన్యం రావడానికి మీడియా పనిచేస్తుంది.
కొంత మీడియాను వాళ్ళ చేతుల్లో ఉండొచ్చు కానీ కొంత స్వతంత్ర భావాలు కలిగినటువంటి మీడియా జర్నలిస్టులను కూడా ఆనాడు చూసాం బ్రిటిష్ పాలనలో ఈ రోజును కూడా మనం చూస్తున్నాం మరి గౌరీ లంకేష్ను మనం చూసాం కదా ప్రశ్నించినందుకే చంపేస్తాడా వీడు ఏంటి ఈ దౌర్జన్యం ఏంటి ఈ దురాక్రమం ఏంటి ఈ ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి ఈ అరాచకమేంటి దీనిని బట్టబయలు చేయడానికి ప్రశ్నించడం కాదు బట్టబయలు చేసి నిజాన్ని బట్టబయలు చేయడానికి నేను ఒకటి రెండు వీడియోస్ చూశాను తులసి చంద్ గారి వీడియోస్ ఆమె ఏం చెప్తుంది నిజాలు చెప్తుంది వాస్తవాలు చెప్తుంది ఏం జరుగుతుందో చెప్తుంది ప్రజలకు అది వింటే చైతన్యం వస్తుందని ఇదన్నీ చెప్తుంది అంతే తప్పించి ఈ ప్రభుత్వాన్ని మీరు 100 రూపాయలు ఉపాధులు పట్టుకుని ఈ ప్రభుత్వం అది ఎదురు తిరగండి ఈ ప్రభుత్వాన్ని కోల్చండి ఈ ప్రభుత్వాన్ని మరొకటి చేయండి అని ఆమె ఏమి చెప్పడం లేదు ఓన్లీ వాస్తవాలను చెప్తుంటే సహించలేనటువంటి ప్రభుత్వం ప్రజా విలువలు లేనటువంటి ప్రభుత్వం రాజ్యానికి మరో రూపమైనటువంటి ఈ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినటువంటి ప్రభుత్వాన్ని ఈ రోజున ఒక ప్రశ్నించే గొంతుకని వాళ్ళు అనుకుంటున్నారు వాస్తవాలను ముందు పెట్టి ప్రజలను చైతన్యం చేయడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో నా ఉద్దేశంలో ఏమంటే వాళ్ళు కాదు ఆ ముసుగేసుకున్నటువంటి మత ముసుగేసుకున్నటువంటి మతోన్మాద ముసుగేసుకున్నటువంటి ముస్లింసే మరి మన శత్రువులు భారతీయులు భారతీయులు కాదా వాళ్ళు క్రిస్టియన్సే మన శత్రువులు చర్చలు పడగొడుతున్నారు మణిపూర్లో జరుగుతున్నటువంటి మనమంతా చూశాం కదా దీనిని ఆ వీడియో చూశాను నేను ఎంత అద్భుతంగా చెప్పింది అందులో వినాలని ఇంట్రెస్ట్ ఒకటి కలిగింది చరిత్రకుడు లోతులలోకి పోయి చరిత్ర ఏంటి వీళ్ళు ఎవరు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఎందుకు ఈ రోజున ఈ మారణ కాండ జరుగుతుంది ఈ భూములు ఏంటి కొండ ప్రాంతాలు ఏంటి ప్లెయిన్స్లో ఉన్నవాళ్ళు ఎవరు వీళ్ళు ఇవన్నీ కూడా వాస్తవాలను చరిత్రని రంగరించి అద్భుతంగా ప్రజల మనసుల్లో వెళ్ళేటట్టు కమ్యూనికేట్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న ఒక అద్భుతమైన జర్నలిస్ట్ ఎవరంటే తులసి చంద్ అని సందర్భంగా తెలియజేస్తారు అటువంటి తులసి చంద్ ఆ గొంతుకలు మనం కాపాడుకోకపోతే మనం భారతీయులుగా ఎందుకని ఏం భారతీయులు అండి మనం ఏమి ప్రజలు మనం అంతా కూడా ప్రజలు మరి మంచిని రక్షించుకోవాలి కదా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి కదా రాజ్యాంగాన్ని రక్షించగల దుర్మార్గాన్ని ఎదుర్కోవాలి కదా ఇది కదా మన ప్రజలు చేయవలసిన పని ఆ ప్రజలు చేయవలసిన పనికి ఆమె ఏం చేస్తుందంటే ఇదిగో ఈ అన్యాయం జరుగుతుందని చెప్తుంది ఈ దుర్మార్గం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలని చెప్తుంది ఈ ఆర్ఎస్ఎస్ మోకలు ఈ రకంగా చేస్తున్నారని చెప్తుంది ఇది దీనిని మనం కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం ఈ దేశంలో మనగలదు కంప్లీట్ ఫ్యాసిజం వస్తుంది డిక్టేటర్షిప్ వస్తుంది మత ఘర్షణలు జరుగుతాయి ప్రజల మధ్యన తీవ్రమైన సంఘర్షణలతో రక్తపాతం జరిగే పరిస్థితి భారతదేశంలో రాబోతుంది కాబట్టి రక్తపాతాన్ని ఇచ్చి ప్రజలను రక్షించుకుని రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థను మనం ప్రజలే ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా నేను తెలుస్తూ ప్రజలంతా కూడా మరి అండగా నిలవాలి సంఘాలన్నీ అండగా నిలవాలి అంబేద్కర్ ఏదైతే చెప్పాడో మీరు ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోమని ఏదైతే చెప్పాడో దానిని అంబేద్కర్ వాదులు ముందుకు రావాలి కూలేవాదులు ముందుకు రావాలి ప్రజాస్వామ్యం రక్షించుకుని ప్రజా సంఘాలు ముందుకు రావాలి మరి కొంతమంది ఇప్పుడు సంజయ్ గారు వచ్చారంటే ఎంతో ధైర్యం అనిపిస్తుంది ఆమె ఒక వాయిస్ ఇచ్చిందంటే చాలా బలమైన వాయిస్ ప్రజల్లో అద్భుతమైన చైతన్యాన్ని తీసుకురాగలిగే శక్తి ఏనాటి నుంచి అని చూస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఏ కార్యక్రమంలో అయినా సరే మేము చేసిన కార్యక్రమం కానీ ప్రజల ఉద్యమం సంబంధించిన కార్యక్రమం కానీ అన్యాయాల మీద దౌర్జన్యం మీద తిరుగుబాటు కానీ అన్నాటిల్లో కూడా ఉన్నటువంటి ఇటువంటి నాయకులు ముందుకు వచ్చి మనమంతా కలిసి ఒక పెద్ద ఉద్యమంగా తయారై ఈ ప్రభుత్వం మీద ఎదురు తిరగకపోతే మనం చైతన్యంతో పోరాటం చేయకపోతే మనం సాధించలేము అందువల్ల ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోనాలి సెక్యులరిజాన్ని కాపాడుకోనాలి ప్రజలను కాపాడుకోనాలి మహిళలను కాపాడుకోనాలి దళితులను కాపాడుకోవడానికి మనమంతా దేశాన్ని కాపాడుకోవడానికే మనం ఒక నిర్ణయాన్ని తీసుకుని
ఇదిగో ఈ సందర్భంగా ఆమె గొంతుకు నొక్కడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో నువ్వు గొంతుకు నొక్కలేవు. ఒక గొంతుకు నొక్కితే కోట్లాది గొంతుకులు కలుగుతాయి, కోట్లాది స్వరాన్ని మేము వినిపిస్తామని ఒక సంకల్పంతో ఈరోజు పోయి అందరినీ మనం వ్యాకులం చేయాలి. ఇంకా సంఘాలను మనం కలుపుకోవాలి, ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయాలి. అటువంటి చైతన్యం చేస్తున్నది మన ప్రజల తరఫున చేస్తున్నటువంటి మరి చందు గారికి, మరి తులసి చందు గారికి నేను పూర్తి మద్దతును ప్రకటిస్తూ మేము దళిత సంఘాల తరఫున మేమంతా మీతో ఉంటామమ్మా, మీ పోరాటంలో ఉంటాము, మీ యొక్క జర్నలిజం ఏదైతే రాజ్యాంగం హక్కు ఇచ్చిందో మరి ఆ హక్కుని కాపాడడానికి ప్రజలంతా మీతో ఉంటారని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీం, జై భారత్. సంచలనం కలిగిస్తుంది. తెలుగు భాష తెలిసిన మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజం ఎక్కడైతే ఉందో అక్కడ ఒక దవానలంగా వ్యాపించిన వార్త తెలిసి మీద జరిగినటువంటి ట్రోలింగ్, జరుగుతున్నటువంటి దాడి గతంలో జరిగింది, అది కొనసాగుతోంది. చివరికి విసిగి వేసారి ఈ హెచ్చరికలు, బెదిరింపులు ఎంతకాలం ఎవరైనా భరించగలుగుతారు? ఆ దశలో తను ఒక అప్పీల్ చేసింది సమాజానికి, తన భావోద్వేగాన్ని, తన ఎదుర్కొంటున్నటువంటి సిచ్యుయేషన్ని సమాజానికి అర్థమయ్యేలాగా తను వ్యక్తీకరించింది. దాని పట్ల వచ్చిన స్పందన ఏంటో గత 4 రోజులుగా చూస్తున్నాం. అంటే అసలు ఎక్కడ ఒక నిరాశ నిస్పృహలు ఉన్న చోట ఎవరి మీద ఏ దాడి జరిగినా, మైనారిటీల మీద దాడులు జరిగినా, దళితుల్ని కాల్చి చంపుతున్నా, అట్టగోలుగా హక్కును హరిస్తూ ఆంధ్రప్రదేశ్లో నిత్యం సాగిపోతున్న దాడులు చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం, కుల దురహంకార అర్చనలు చూస్తున్నాం, సమాజంలో కులం పేరుతో, మతం పేరుతో, జెండర్ పేరుతో చేస్తున్న ఆధిపత్య దాడుల్ని చూస్తున్నాం. వీటన్నిటిపైన స్థిరంగా మాట్లాడింది తులసి. ఈరోజు మణిపూర్ ఘటన మీద ఒక పోస్ట్ పెడితే ఎప్పి క్షణాలు తీసవతలు పడేసి వార్నింగ్లు జారీ చేస్తుంది. తను యూట్యూబ్ ఛానల్ ప్రారంభించినప్పటికీ స్పష్టంగా జరిగింది. తను ఇవాళ ఉద్యోగం దొరకకో లేదా ఉద్యోగం చేయలేకో కాదు, పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగం చేసినప్పటికీ తెలిసి నేను అనుకున్న ప్రకారం ఈ సమాజాన్ని చైతన్యపరచడానికి నా వంతు కర్తవ్యంగా ఒక బాధ్యతతో అన్ని సమస్యలు తీసుకుని నేను పనిచేస్తాను, అందుకే యూట్యూబ్ ఛానల్ని పెట్టుకున్నాను అని తను ప్రకటించింది. ఛానల్ ప్రారంభించినప్పుడే తను చాలా స్పష్టంగా చెప్పింది, ఉద్యోగపరంగా ఉండే నాకున్న ఏదైనా లిమిటేషన్స్, అవరోధాలు ఉంటే వాటిని దాటి నేను జర్నలిజంలో నాకున్న అవకాశాన్ని వినియోగించుకుంటాను, ప్రజల కోసం ప్రజల హక్కుల గొంతుగా మారుతాను అని చెప్పి ప్రకటించింది. మరి తన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు తన ప్రస్థానం చూస్తే తను కదిలించిన అనేక అంశాలు, తను తడిమినటువంటి అనేక సమస్యలు మామూలు మీడియా ఇంత పెద్ద జర్నలిజం అని చెప్పుకుని ఇవాళ మహామహులు అని చెప్పుకునే చోట ఇవాళ కనీసం పట్టించుకునే అంశాలు ఎన్నో తులసి తడిమి. ఇవాళ మనం సోషల్ మీడియాని ఉపయోగించుకుని పోస్టులు పెడదామంటే ఆ పోస్టులు కూడా క్షణాల్లో పీకేసి నిషేధాలు విధిస్తున్నటువంటి చోట ఎఫ్బీలోగో లేని స్వేచ్ఛను కూడా తను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ స్వేచ్ఛని ఏదో తను నిర్భయంగా మాట్లాడటానికి, తన గొంతును వినిపించడానికి మొత్తం భారతదేశంలో సాగుతున్న నియంత్రణకు పోకడల్ని, నియంత్రణ రాజకీయాలని, కోరికల్ని ఎండగడుతూ అడుగడుగున ప్రజల మీద జరుగుతున్న యుద్ధం, ప్రజల పైన అందులో అణగారిన వర్గాల మీద జరుగుతున్న యుద్ధం, అంచివేతకు గురవుతున్న ప్రజల పక్షాన, ఆ వర్గాల పక్షాన, అది దళితులైనా, ఆదివాసులైనా, మహిళలైనా, మరెవరైనా, ఆ వర్గాల పక్షాన దృఢంగా నిలబడి ఇవాళ తన గొంతును వినిపిస్తున్నందుకే ఇది దాడి జరుగుతున్నారని ఖచ్చితంగా అందరి మీద గత 5 ఏళ్ళుగా ఎట్లా ట్రోలింగ్ చేశారు, ఏ రకమైన వ్యక్తిగత దాడులు చేశారో, ఎట్లయితే డీగ్రేడ్ చేశారో, ఎట్లయితే హీనపరిచారో, ఎట్లయితే చాలా బాడీ షేమింగ్స్ చేశారో, మా అందరం నేను చాలాసార్లు ఎదుర్కొన్న బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా, భయంకరమైన భూతులు ఎదుర్కొన్నా, చాలా క్యారెక్టర్ మీద దాడి చేయడం, లేని విషయాల్ని కనీసం మన జీవితాల్లో జరగనివి లేనివి కూడా జరిగినట్లుగా కళ్ళతో చూసినట్లుగా రాసిన వాళ్ళ రాతలు, పూసిన వాళ్ళ కూతలు, వాళ్ళు చేసిన దాడులు చేస్తూ మేము చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. అనేక
సార్లు మేము సమూహాలుగా ఉన్నా సంస్థలుగా ఉన్నా కూడా చాలా గాయపడిన సందర్భాలు ఎన్నో నిద్ర లేకుండా ఫోన్లు చేసి నిద్ర లేని రాత్రులు చేసిన సందర్భాలు ఎన్నో మా ఫోటోలు పెట్టి కింద మా ఫోన్ నంబర్లు పెట్టి నిన్నటి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఒక బీజేపీ కార్యకర్తను చంపారని ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి మా ఫోటోలు నాది దేవిది పెట్టి ట్రోల్ చేసి మా నంబర్ను పెట్టి భయంకరంగా హింసించారు. అట్లాగే ఢిల్లీలో జరిగిన దాడి కావచ్చు, బాంబేలో జరిగిన దాడి కావచ్చు, వరంగల్ మెడికల్ విద్యార్థిని ప్రీతి ఇష్యూ కావచ్చు, వీళ్ళు ఎవరికి ఎవరి పట్ల కన్సర్న్ లేదు. రోజు ఎంతోమంది హిందూ అమ్మాయిలు చచ్చిపోతున్నారు, పూజారి చంపాడు లేకపోతే ఇంకోటి చంపాడు, హిందువులు చంపుతున్న హిందూ అమ్మాయిల మీద వీళ్ళకి ఒక్కరోజు కూడా ప్రేమ కనపడదు. కుల దురహంకారచ్చలు 72 జరిగితే ఒక నాగరాజు గడ్డ మీద వీళ్ళు మాట్లాడతారు, బంధులకు పిలుపునిస్తారు, నిరసనలు వ్యక్తం చేస్తారు. కానీ 71 కేసుల్లో అందరూ మేజర్గా దళితులు చనిపోయారు, కానీ అప్పుడు ఎప్పుడు మాట్లాడండి వీళ్ళు అంటే ఇంకా పైగా ఆ హత్యల్ని సమర్పిస్తారు. అంటే హిందూ మహిళల్ని చంపితే వీళ్ళు మాట్లాడరు, నోరిప్పరు, పైగా ఆమోదిస్తూ మాట్లాడతారు. పూజారి అప్సరా చంపిన ఘటనలో కూడా పూజారి సమర్పిస్తూ మాట్లాడినటువంటి దిక్కుమాల మొహాలు. అందుకని మేమేం చెప్పదలుచుకున్నామంటే హిందూ చేతుల్లో బలైపోతున్న హిందూ మహిళల గురించి మాట్లాడరు. ఎక్కడంతా ముస్లింలు హిందువుల మీద దాడి చేస్తే లేదా పెళ్లిళ్ళు చేస్తుంటే వాటిని మాత్రమే ఒక పథకం ప్రకారం మతపరమైన కక్షలు పెంచడం కోసం, విషపూరితం చేయడం కోసం వాడుకుంటున్నారు. మీడియానంతా వాడుకుంటున్నారు, తులసి కానీ మా మీద కానీ చేస్తున్న దాడులు అందుకే కేవలం వీళ్ళందరూ కూడా మా మీద ఏదైతే దాడులు చేస్తున్నారో వేయడానికి వస్తుంది. అది నిజానికి వాళ్ళు చేస్తున్న పని అదే. ఖచ్చితంగా స్త్రీల హక్కుల మీద, దళితుల హక్కుల మీద, మానవ హక్కుల మీద మొత్తం సమాజంలో మతపరమైన వివక్షలు పెంచి పోషించడానికి పుట్టుకొచ్చిన మూకలు వీళ్ళు, కాషాయ మూకల లేదా మొత్తం పౌర హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కుల్ని హననం చేయడానికి వచ్చిన ఈ మూకలకు వ్యతిరేకంగా వాళ్ళ నిలబడినందుకే తులసి మీద జరుగుతున్న దాడి. తులసి ఒంటరిగా లేదు, వాళ్ళు మేము వాళ్ళకి హెచ్చరించదలుచుకున్నాం. తులసి సమూహాలతోటే ఉంది. నిన్న ఇవాళ జరిగిన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కానీ లేదా నిన్న మొన్న వచ్చినటువంటి మద్దతు కానీ చూస్తే ఆమె ఒంటరిగా లేదు, ఆమె సమూహాలతో ఉంది. మొత్తం సమాజం ఆమె పక్షాన నిలబడి ఉన్నది అని గుర్తుపెట్టుకోవాలా. ఈ సంఘీయులైనా లేకపోతే సంఘ పరివారాలైనా లేకపోతే కాషాయ మూకలైనా ఇప్పటికైనా మీ వెకిలి మాటలు, వెకిలి కూతలు, మీ పిచ్చి రాతలు మానండి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం, ప్రజలు తేల్చుకుంటారు అని నేను చెప్తాను. కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నాలాంటి జర్నలిస్టు కులమే మన దేశానికి అతిపెద్ద సమస్య అని చెప్పి నమ్మి ఆ కుల వివక్షకు వ్యతిరేకంగా, మత వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసము, సమసమాజం కోసము ఒక గొంతు లేని విశాల జనాభా కోసం, ఎక్కువ మంది జనాభా కోసం ఎవరైతే వాయిస్లెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఒక గొంతుగా ఉండడం కోసమే పనిచేస్తున్నారు. సో అట్లాంటిది ఈ సంఘం వాళ్ళు నాకు మద్దతుగా ఈరోజు ఇంత దూరం నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడికి చేర్చి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అంటే అది చాలా చాలా గొప్ప విషయం. ఇక్కడ వీళ్ళు వరంగల్ వనపర్తి నుంచి వచ్చారు, సామాన్యమైన మహిళలు, సామాన్యమైన మహిళల్ని ఇలాంటి సంఘాలు, నాయకులు వాళ్ళని మంచి పోరాట యోధులుగా తయారు చేస్తున్నారు, చాలా అద్భుతంగా మాట్లాడే వాళ్ళుగా తయారు చేస్తున్నారు. వాళ్ళందరూ నా వీడియోలు చూస్తున్నాము అని చెప్తున్నారు. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నేను చేసే వీడియోలు ఎక్కడో వనపర్తిలో ఉండే వీళ్ళందరూ చూస్తున్నారు, వీళ్ళు ఆలోచిస్తున్నారు, వీళ్ళు ఏమేమి చూస్తున్నారో కూడా వాళ్ళు చెప్తున్నారు. సో నేను ఎవరి కోసం పనిచేస్తున్నానో వాళ్ళ దగ్గరికి అవి చేరుతున్నప్పుడు నా పని కొనసాగించాలి కదా, నేను నా పని కొనసాగించడానికి అది ఆటంకం లేకుండా కొనసాగాలి అంటే నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేయకుండా ఉండాలి. హిందూ వ్యతిరేకి అనేది చాలా పెద్ద ముద్ర నా మీద వేశారు. సో అది చాలా భయంకరమైన ముద్ర, అందరినీ నా మీదకి రెచ్చగొట్టేలాంటి ముద్ర. ఎక్కువ మంది జనాభాని ఇదిగో ఈమె హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, ఈమెని అంతం చేయాలి, ఈమెని లేకుండా చేయాలి, ఈమె ఈ పని చేయకుండా చేయాలి అని చెప్పి చాలా పద్ధతి ప్రకారము చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. దాన్ని నేను నిజంగానే నాకు చాలా ఆవేదన కలిగింది, చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాను అనిపించింది. అందుకే నేను నా ఫేస్బుక్ వాల్ మీద నేను నా సుదీర్ఘమైన ఒక వ్యాసం రూపంలో నా ఆవేదనని చెప్తే అది ఈ అక్కలకు చెల్లెళ్ళకి ఎక్కడికో వినిపించింది.
వాళ్ళు అక్కడి నుంచి ఒక రాజకీయ పార్టీ కోసం వాళ్ళు బిర్యానీ ప్యాకెట్లకో ఇంకా దేనికో ఒక రోజు కూల్ డబ్బులకో ఆశించి వచ్చిన వాళ్ళు కాదు. అక్కడి నుంచి నా కోసం వీళ్ళంతా వచ్చారా అంటే అది అంత ఆ బాధ్యతని నేను ఆ బాధ్యతని ఆ బాధ్యత ద్వారా వచ్చే ఆనందాన్ని మాటల్లో కూడా చెప్పలేను. సో నేను ఈ వృత్తిని ఎందుకు కొనసాగించాలి అనేది నాకు ఈ పోరాటం తర్వాత ఇంకా చాలా స్పష్టత వచ్చింది. మీ అందరికీ థ్యాంక్ యూ. మీరందరూ ఇచ్చిన బాధ్యతని నేను ముందుకు తీసుకెళ్తాను అని మాత్రమే చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మహిళలు కానీ పెద్ద ఎత్తున ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు మేధావులు సంఘాలు ఉద్యమాలు నిరసన ఇదంతా కూడా పెరగవలసినటువంటి అవసరం ఉన్నది. వేల గొంతులుగా లక్షల గొంతులుగా మారాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ క్రమంలోనే తులసి చంద్ మేడం చేసినటువంటి వీడియోలు దానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టే దాన్ని టార్గెట్ చేసి మేడంను టార్గెట్ చేసి ఈ విధమైన ట్రోలింగ్కు పాల్పడుతున్నారు. తప్పకుండా ఈ పీడిత సమాజము దళిత సమాజము బాధిత సమాజము లేదా మొత్తం ప్రజాస్వామిక ప్రేమికులంతా కూడా తులసి చంద్ మేడంకు అండగా ఉండి తప్పకుండా కాపాడుకుంటామని ఈ తెలుగు సమాజము దేశంలోనే తప్పకుండా తలమానికమైనటువంటి పోరాటాలు జరిగినటువంటి గడ్డగా తప్పకుండా ఈ పోరాడేటటువంటి వాళ్ళను నిజాయితీ న్యాయం పక్షాన్ని నిలబడేటటువంటి వాళ్ళను తప్పకుండా కాపాడుకుంటామని తెలియజేస్తూ మరి ఇప్పుడు బోయు జాకు నాయకులు ఇవాళ స్వతంత్ర జర్నలిస్టు తులసి చంద్ పైన చాలా కాలంగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే సోషల్ మీడియా ఉన్నటువంటి వాళ్ళకు చాలామందికి తెలుసు తులసి చాలా ఇవాళ జనరల్గా మతోన్మాద శక్తులు అనేటువంటి వాళ్ళకి ప్రమాదం కాదు. ఇవాళ ప్రభుత్వానికి పెద్ద ప్రమాదంగా మారిపోయింది. రెండవది మెయిన్ స్ట్రీమ్ మీడియా అనుకున్నటువంటి వాళ్ళకు కూడా చాలా పెద్ద ప్రమాదం అది. మనం ఒకవైపు మాత్రమే చూస్తున్నాం, చాలామందికి అర్థం కావట్లేదు ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర ఆమె మతోన్మాదులు ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ అనేటువంటి వాళ్ళకు మాత్రమే టార్గెట్ చేస్తూ వీడియోలు పెడుతుందనే ఉద్దేశంతో ఒకవైపు ఉన్నటువంటి ట్రోలింగ్ జరుగుతున్నాయి. కానీ అతిపెద్ద ప్రమాదం ఏంటంటే ఆమె చేసే వీడియోలు ఈ ట్రోలింగ్స్ ఈరోజు వాళ్ళు కాసేపు అరుస్తారు మాట్లాడతారు లేదంటే కాసేపు ఇంకా తిడతారు. వాళ్ళు ఇష్టం వచ్చిన బూతులు తిట్టిన తర్వాత ఒక రోజు అయిన తర్వాత దాన్ని ఆగిపోతుంది. కానీ దాని వెనుక ఉండి నడిపించేటువంటి పెద్ద శక్తి ఎవరైంది అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. చాలా విషయాలు చూసాం మనం. గౌరీ లంకేష్ విషయం మొత్తం కన్నా కేస్ స్టడీ ఒకసారి స్టడీ చేస్తే మాకు అర్థమయ్యేది ఏంటంటే గౌరీ లంకేష్ రాతలు రాసినప్పుడు ఆమెను వ్యతిరేకిస్తూ ట్రోలింగ్ చేసినటువంటి బ్యాచ్ మొత్తం ఒకటి ఉంటే ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత కథం చేసే బ్యాచ్ ఉంటుంది, దానికి సపోర్ట్ చేసే బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వ్యక్తులు. ఇవాళ తులసి చేస్తున్నటువంటి వీడియోలో ప్రధానమైన వార్తలు ఎవరంటే పీడిత వర్గాల వాయిస్ను తీసుకొచ్చి ఆమె వీడియో తీసుకున్నప్పుడు ఆ పీడిత వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పెద్ద సమూహం ఏదైనా ఉందంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఈ మొత్తం నాటకాన్ని దగ్గరుండి చూస్తూ ఆమె వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్లకు ఒక ఊతం ఇచ్చే రీతిగా వాళ్ళని ప్రోత్సహించే రీతిగా ఇవాళ చేస్తుంది మనం చూస్తూ ఉన్నాం. దాదాపు ఆమె 6 నెలల క్రితమో 1 సంవత్సరం క్రితమో కేసు నమోదు చేసింది. ఇవాళ ప్రభుత్వము ఇట్లాంటి దుండగులని అరెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళని శిక్షించాలనుకుంటే ఆమె పెట్టిన కేసును వాళ్ళు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయదు, రాష్ట్ర ప్రభుత్వం చేయదు. ఇవాళ తులసి చంద్ కాస్త ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి ఇంకా కాస్త వీడియోలు చేస్తూ వస్తుంది. ఇవాళ వీడియోలు చేయడం అంటే వైఖరి మొన్న చిత్తన్నూరు గ్రామం సంబంధించిన తర్వాత వీడియో చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఆమె వ్యతిరేకత వచ్చింది. అంటే వ్యతిరేకత ఎవరి నుంచి వచ్చింది? ప్రజల నుంచి అయితే మద్దతు వస్తుంటే ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వస్తుంటుంది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాని వెనుక ఉండి నడిపించాలనుకుంటున్నప్పుడు అట్లాంటి గొంతు చిన్న స్థాయిలో ఉన్న అనిచేయాలనుకుంటా. ఇవాళ నేను చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ మొత్తం ఆమె వెనుక ట్రోలింగ్ చేస్తున్నటువంటి విషయాలు వీడియోలు వెనుక లేకుంటే ఆమె పెడుతున్నటువంటి వాయిస్ వెనుక వస్తున్నటువంటి ట్రోలింగ్ స్టడీ చేస్తున్నా. మా ఊరు నుంచి ఒక వాయిస్ వచ్చింది. నిజాన్ని మా ఊరు వెనుక చరిత్ర ఎట్లుంటుందంటే దాదాపు 60-70 సంవత్సరాల చరిత్రలో మొత్తం కూడా కమ్యూనిస్టు పార్టీలు ప్రోగ్రెస్ శక్తులు ఉన్నటువంటి దాంట్లో ఇవాళ ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి మూపులు బాగా పెరిగిపోయారు. మా ఊరు నుంచి ఒక కామెంట్ వచ్చింది, ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ఒక విద్యార్థి, ఏవీపీలో క్రియాశీలంగా ఉన్నటువంటి విద్యార్థి, ఉస్మానియాలో బాగా క్రియాశీలంగా ఉన్న విద్యార్థి ఒక ట్రోల్ చేశారు. ఈమెకు ఎక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ తప్ప మిగతా ఏ వాయిస్ అనిపించదా? ఇవాళ చాలామంది
హిందూ వ్యక్తుల వాదులు చాలా మంది హత్యలకు గురవుతున్నారు, చనిపోతున్నారు. వాళ్ళ గురించి ఏం మాట్లాడదు. ఈమెకు ఉన్నటువంటి ఒకటే ఒక టార్గెట్, ఈమెకు బీజేపీని తిట్టడం, ఆర్ఎస్ఎస్ని తిట్టడం. ఎక్కడ కూడా పీడిత వర్గాల గురించి మాట్లాడలేదు, మాట్లాడుతున్నారు. నిజానికి అబ్బాయికి తెలియక కాదు, ఉస్మానేశ్వరుడు చదువుతున్నప్పుడు ఉస్మానేశ్వరుడు వాయిస్ తులసి ఎంత మాట్లాడిందో అందరూ చూశారు. మా ఊరు కూతవేడి దూరంలో చిత్తనూరు దాదాపు సంవత్సరం పాటుగా ఉద్యమం జరుగుతుంటే ఆ వాయిస్ను తీసుకెళ్లిన దాంట్లో తులసి ఇలా క్రియాశీలకం ఉందనే విషయం తెలుసు. తెలిసి కూడా ఎందుకు చేస్తారంటే బీజేపీకి ఉన్న ఒకే ఒక వాయిస్, బీజేపీకి నీనా అనేటువంటిది ఏమి లేదు. మీరు గతంలో అద్వాని విషయం చాలామంది కాస్త సమాజం గురించి చదివిన వాళ్ళకు అద్వాని విషయం తెలిసి ఉంటుంది. అద్వాని పాకిస్తాన్కి వెళ్ళి సరోజిని రాయుడు రాసినటువంటి ఒకే ఒక కవితం గురించి జిన్నా సెక్యులర్ అనే ఒక మాట మాట్లాడినని జిన్నా విషయాన్ని ఏదైతే సరోజిని నాయుడు మాట్లాడిన మాట మాట్లాడితేనే అద్వాని కూడా వదిలిపెట్టినటువంటి చరిత్ర ఆర్ఎస్ఎస్. అద్వానిని వదలరు వాళ్ళు, సుష్మా స్వరాజ్ని వదలరు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే తులసి చంద్రని కూడా వదలరు. అంటే వాళ్ళు ఎంత ప్రమాదకరంగా మారిపోయారంటే ఇవాళ మన గౌరీ లంకేష్ ద్వారా మన ముందుంది. ఇవాళ తులసి చంద్ర లాంటి వాళ్ళని మనం కనుక కాపాడుకోకపోతే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. దీని వెనుక కేవలం మనం ఏదో అల్లరి ముక్కలు ఉండాలనుకుంటున్నాం, లేకపోతే కాస్త కనీసం విచక్షణ లేనటువంటి గుంపు ఉందనుకుంటాం, కానీ దీని వెనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, దాన్ని ఆడిస్తున్నటువంటి పెద్ద కంపెనీలు ఉంటాయి, దాన్ని మొత్తం కూడా కోఆర్డినేట్ చేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ లాంటి శక్తులు ఉంటాయి. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే కేవలం ఏదో ఒకటి వాళ్ళు అరిసి కాంగుండ్రు అనుకుంటాం. నైట్ మనం చూసాం, సందేహ చిన్న కామెంట్ పెట్టింది తులసికి మద్దతుగా, ఆమె వెనుక కూడా ట్రోలింగ్ స్టార్ట్ అయింది. అంటే ఇవాళ మనం మాట్లాడితే మనమే ట్రోలింగ్ పెడతారు, ఆమెకు మద్దతు ఇస్తే మాట్లాడిన మీడియా ఉంటుంది, ఆమెకు మద్దతు తెలిపినట్టు జర్నలిస్ట్ మీద దాడులు చేస్తారు. ఇది ఒక్కరి దగ్గర ఆగదు. ఇవాళ కేవలం తులసి సంబంధించిన సమస్య కాదు, ఇది మనందరి సమస్య. ఇవాళ తులసిని కాపాడుకోవడం అంటే ప్రజా ఉద్యమాలను కాపాడుకోవడం, తులసిని కాపాడుకోవడం అంటే ప్రత్యామ్నాయ శక్తులను కాపాడుకోవడం, తులసిని కాపాడుకోవడం అంటే పీడిత వర్గాలకు వాయిస్ను బలంగా చేకూర్చడం. ఆ వంతు బాధ్యతలు ఎవరు పాల్గొన్నా ఎటువంటి ప్రోగ్రాం అయినా ఇవాళ మనం అనుకోవచ్చు చాలా చిన్న తక్కువ మంది అనుకున్నాం. ఈ తక్కువ మందిలో మామూలు వ్యక్తులు లేరు, జేబీ రాజుల సారెంట్ లాంటి వారు ఎక్కువన్నారు. ఆయన ఎంత పెద్ద స్టేటస్ో తెలుసు. అన్వర్ ఖాన్ లాంటి సార్ లాంటి వాళ్ళు ఉన్నారు, సంధ్యా లాంటి వ్యక్తులు ఉన్నారు, పక్కన విజయ్ లాంటి సార్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇవాళ మనం ఉన్న గుంపు చాలా తక్కువ కనిపించవచ్చు, కానీ దీని వాయి చాలా పెద్దది. కాబట్టి తులసి నా వెనుక ఎవరు లేరు, నేను ఏ సమూహానికి చెందిన వ్యక్తి అని భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాల సమూహం మొత్తం కూడా మీ వెనుక ఉంది. మీకు ఏ అండగా ఎంతవరకు అయితే అంతవరకు వస్తారు. కాబట్టి మీ నిరభ్యంతరంగా ఏమాత్రం భయపడకుండా మీ వాయిస్ని కొనసాగించాలి. మీ కొనసాగించినంత కాలం మీకు ఈ పీడిత ప్రజలు ఎప్పుడైనా అండకుంటారని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు. డేవిడ్ అన్నకు ధన్యవాదాలు. జైన్ సార్, ప్రశ్నించే గొంతులను కాపాడుకోవాలి, అలాగే యువ జర్నలిస్టులను మనం కాపాడుకునే బాధ్యత, అలాగే స్వతంత్రంగా జర్నలిజంలోకి వచ్చి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ప్రజలే కాదు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఆకడాలను కూడా వాళ్ళ ఎండగడుతూ ప్రజాపక్షాన ఉంటున్నటువంటి జర్నలిస్టుల పైన జరుగుతున్నటువంటి ఈ ఆకతాయి కొడుకులు చేస్తున్నటువంటి ఈ దిమాక్ లేని దద్దమ్మలు చేస్తున్నటువంటి మాటలని తిప్పి కొడుతూ ప్రొటెక్షన్ చేస్తున్నాము. ఈ యొక్క ప్రతి ఒక్క ప్రజా సంఘాలు కానీ విద్యార్థి సంఘాలు కానీ అలాగే ఎవరైనా ఒక ప్రశ్నించే గొంతుకు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు, మీరు ప్రశ్నిస్తే ఎవరైనా సరే ఒక ఇంట్లో అయినా ఒక సమాజంలో అయినా ఒక వ్యవస్థలో అయినా తప్పులు చేస్తున్న వ్యక్తులను మనము సమర్థించుకుంటూ పోతే ఆ వ్యవస్థనే నాశనం అవుతుంది. మేము మేధావులము, మేము తోపులము తుడుములమని చెప్పుకునేటటువంటి వాళ్ళు కూడా కనీసం ఒక యువ జర్నలిస్టు, ఒక ఆడపిల్ల, ఒక అమ్మాయి తన సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలను పోడగొట్టాలని, సమాజంలో జరుగుతున్నటువంటి ఎంతోమంది ఆమె చేస్తున్నటువంటి ఆ వీడియోలు ఒక మనిషిలాగా ఒక మానవత్వంతో చూసినట్టయితే సమాజానికి ఉపయోగపడేలాగానే ఉన్నాయి, కానీ తన స్వార్థం కొద్దో పైసలు సంపాదించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఒక్క వీడియో కూడా ఉండదు. ఈ భారతదేశము మనం దినదినము అభివృద్ధి చెందుతుంది, 75 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతూనే ఉన్నది. ఎన్నో అనుబాంబులు పడ్డటువంటి దేశాలు కూడా ఇప్పటికీ అవి మొత్తం భూస్థాపితమైనటువంటి దేశాలు కూడా మళ్ళీ అగ్రగామిగా ఎదుగుతున్నటువంటి దేశాలు ఎన్నో ఉన్నాయి. అది అభివృద్ధి చెందినవి.
ఇది ఇంకా చెందుతూనే ఉన్నది. ఎందుకు చెందుతుందంటే ఇలా ఎవరైనా ప్రశ్నించడానికి సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకలను ఎత్తి చూపడానికి వస్తే అలా ఆనాడు గౌరీ లంకేష్ను చంపినట్టు కలబుర్గిని చంపినట్టు చంపుతూ పోతూ ఉంటే ఇంకా ప్రశ్నించడానికి ఎవరు రారు అనుకుంటున్నారేమో. ఇక్కడ ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ప్రశ్నిస్తూ మీరు ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అండగా కూడా మేము ఉన్నామని చెప్పేసి ఈ యొక్క యావత్ తెలంగాణలో ప్రతి ఒక్క సంఘం స్పందించి ప్రతి ఒక్కరూ వి స్టాండ్ విత్ తులసి చంద అని చెప్పేసి హ్యాష్టాగ్తో ట్రెండింగ్లో ఉన్నది. అంటే మీరు ఆమెను బూతులతో తిడుతున్నారు కావచ్చు, మీకు ఆ సంస్కారం మీ సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటున్నారు కదా, మీ సనాతన ధర్మం ఇదే నా నేర్పించేది, మీ అమ్మని తిట్టమని చెప్తున్నదా, మీ అక్కని తిట్టమని చెప్తున్నదా. ఒక సాటి ఆడపిల్లని ఎక్కడైతే స్త్రీలను గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి అదే సనాతన ధర్మం చెప్తుంది కదా. మరి ఆ సనాతన ధర్మం ఎటుపోతుంది? ఆ సనాతన ధర్మంలో ఉన్నారా లేకపోతే మీరు బయటకు వస్తున్నారా? మీరు మతోన్మాదులు అవుతున్నారా, మానవతావాదులు అవుతున్నారా? మీరు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారా, ఎవరికి కొమ్ము కాస్తున్నారు, ఎవరికి ఏం చేస్తున్నారు? ఏ టీం ఏ పార్టీకి ఏది బి టీంగా ఉన్నదో, ఏ పార్టీకి ఏది బి టీంగా ఉన్నదో మీరే ఆలోచించండి. ప్రజలారా, ఎవరు చేస్తున్నటువంటి ఈ ఆగడాలని మేము ప్రతిదీ తిప్పి కొడుతూనే ఉంటాము. అలాగనే ఈ సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ కానీ, భారత నాస్తిక సమాజం కానీ తులసి చంద్ గారికి వెన్నుదండగా ఉండి మేము అక్కని కాపాడుకుంటామని, అలాగే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని, ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకొని మీ యొక్క ఆగడాలను మేము తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక పక్షాన తెలియజేస్తున్నాము. జై భీమ్, జై ఇన్సాన్. లక్ష్మయ్య గారు, పెద్దలు సామాజిక ఉద్యమంలో దాఖలు జరిగినటువంటి గొప్ప సామాజికవేత్త జేపీ రాజు గారు, ఈరోజు మనమందరము లేదా తులసి చంద లేకపోతే టెర్రర్ చంద లేకపోతే టెలికాస్ట్ ఈ రోజు నుంచి అమ్మ, ఎందుకంటే నిత్యము ఈ సమాజాన్ని బట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలు ఏదైతే ఉన్నాయో, దోపిడీ విధానం ఏదైతే ఉందో, దోపిడీ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో, మతోన్మాదం ఏదైతే ఉన్నదో దానికి వ్యతిరేకంగా ఒక నూతన పందాన్ని, నూతన ప్రజాస్వామిక విధానాన్ని మరి ఈరోజు ప్రవేశపెట్టింది. లక్షలాది మంది ఆమెకి ఒక యంగ్ జర్నలిస్టుగా, ఒక పాత్రికేయులుగా, ఈరోజు పాత్రికేయులంటే భయపడేటటువంటి వ్యవస్థ, ఎందుకంటే పాత్రికేయ మిత్రులు అన్యదా భావించవద్దు, పాత్రికేయులు అనగానే ప్యాకేజ్ అండ్ రాత్రి పీకేజ్, తెల్లారి వార్తలో లూకేజ్ ఇది. కానీ ఒక పాత్రిక ఒక మహిళ సోదరిమని అభ్యుదయ భావాలతో మతోన్మాదాన్ని, నేడున్నటువంటి ఏదైతే మత ఛాందస్సువాదం ఏదైతే ఉందో ఆ మత ఛాందస్సువాదాన్ని మరి వ్యతిరేకిస్తుంది. ఆ మత ఛాందస్వాదం ఈ యొక్క అనేక సీరియల్స్ ద్వారా, అనేకమైనటువంటి కథనాల ద్వారా ఏం చేస్తుందంటే ఈ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తుంది. ఒక పక్కన మనం ఎక్కడ ఉన్నాం, చంద్రయాన్ 1, 2, 3, 4లో ఉన్నాం, కానీ ఈ యొక్క భారతదేశాన్ని ఎక్కడో ఆటవిక యుగాన్ని తీసుకెళ్తున్నారు. రేమండ్స్ బట్టలు వేస్తున్నారు, చందన బొమ్మన లేకపోతే చెన్నై మాల్ బట్టలు వేస్తున్నారు. ఫ్యాషన్ టెక్నాలజీలో స్త్రీలు అయితే 5-6 కోట్లు పెడుతున్నారు. అది మతోన్మాదం కాదు, అది హిందుత్వం కాదని మనం చెప్తున్నాం. సనాతన సంస్కృతి అంటే మళ్ళీ కూడా స్త్రీకి స్వేచ్ఛ లేదు. సనాతన సంస్కృతి అంటే మళ్ళీ బారిసత్వము, వాంఛను దొర అనటం. కాబట్టి ఏదైతే తెలంగాణ గడ్డ మీద ఏదైతే నీ కోటి రత్నాల వీణన్నారో ఆ వీణని వాయిస్తున్నటువంటి ఈ తులసి చంద్ గారికి మా ఆన్ బిహాఫ్ ఆఫ్ కార్మిక సంఘాల సమైక్య తరపున, ప్రజా సంఘాల తరపున, వేదిక తరపున మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం. అమ్మ మీరు వెళ్ళండి, మీతో మేము ఉన్నాము. అవసరమైతే డీజీపీ దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి, అందరి దగ్గరికి వస్తే నీకు ఎట్లయితే గద్దరికి గన్మ్యాన్ ఇచ్చిండ్రో నీకు కూడా గన్మ్యాన్ కావాలా లేకపోతే నువ్వు పెన్ మ్యాన్ ఉంటావా? నీకు మన్ మ్యాన్లు ఉన్నారు వీళ్ళంతా. ఇప్పుడు కల్పన మాట్లాడారు, మామూలు గ్రామీణ స్త్రీ వీరేమి బొమ్మన చందన కళాంజలి చెన్నై బట్టలు వేసుకోలే, లిప్స్టిక్ పెట్టలేదు, బాబుడే లేదు. కానీ నిజమైనటువంటి
భూమి పుత్రులు మహబూబ్ నగర్ నుంచి వచ్చి మీ గురించి మద్దతు తెలుపుతున్నారంటే మీకు భవిష్యత్తులో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉంటారని మనవి చేస్తూ మేము పూర్తిగా మీకు సాంఘీభావం తెలుపుతున్నామని మనవి చేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి బండారు లక్ష్మయ్య గారికి మరి ఆవిడ కమిటీ సభ్యులందరికీ అసమానతల కమిటీ సభ్యులందరికీ కూడా జై భీములతో ముగిస్తున్నాం. జై భీం దయానందరావు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ రచయిత అక్క